नमस्ते संवत् 2078 स्पेशल मुहूर्त लाइव शो की स्वागत मुझे टीवी 5 प्रेक्षक दीपावली शुभाकांक्षलु पंडुग मन अंदर जीवताल्लो वेलुगुलु निंपालनी अलागे मुख्यंगा मार्केट्स व्यूअर्स कार्यक्रमानिकी एक्कुव काबट्टी मार्केट्स परंगा अंदर की समृद्धिगा लाभालु गत एडादिलागाने ఈ ఏడాది కూడా సమృద్ధిగా లాభాలు రావాలని అందరి పోర్ట్ఫోలియోస్ కళకళలాడాలని అలాగే అందరి ఇళ్లలో శాంతి సౌభాగ్యం సంపద ఆరోగ్యం పుష్కలంగా సిద్ధించాలని టీవీ 5 తరపున మా బిజినెస్ బృందం తరపున మనసారా కోరుకుంటున్నాం. ఇక గడచిన 12 నెలల్లో స్టాక్ మార్కెట్స్ కావచ్చు కమోడిటీ మార్కెట్స్ కావచ్చు అలాగే మనకు క్రిప్టో కరెన్సీ మార్కెట్స్ కూడా లాభాల దుమ్మురేపాయి. ఈవెన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కూడా లాభాలకు ఏమీ లోపం లేదు కలకలం చూసాం. ఇన్ఫాక్ట్ లాభాల కలకలం. ఇక ఈ సరికొత్త హిందూ సంవత్సరాది సంవత్ 2078 ఇప్పుడు గంపెడాసలను మోసుకొస్తుంది. ఎందుకంటే మనకు సంవత్ 2077 లో లార్జ్ క్యాప్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే అంటే నిఫ్టీ లో ఇన్వెస్ట్ చేస్తుంటే 53% రిటర్న్ వచ్చింది. అలాగే మిడ్ క్యాప్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే 65-70% మిడ్ క్యాప్ ETF అనుకుందాం 65-70% రిటర్న్ వచ్చింది. కానీ అలాగే ఇఫ్ యు ఆర్ ఎ స్మార్ట్ ఇన్వెస్టర్ ఎవరైనా గొప్పగా బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్న అనుభవం ఉన్న ఇన్వెస్టర్ అయితే వాళ్ళకి ఎనీవేర్ బిట్వీన్ 2-10 times రిటర్న్స్ కూడా లాస్ట్ 1 ఇయర్లో వచ్చాయి. గత 12 నెలల్లోనే డబుల్ అయిన స్టాక్స్ ఉన్నాయి, 10 రెట్లు లాభాలు ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి. సో స్టాక్ సెలెక్షన్ కరెక్ట్గా చేసుకుని ఉంటే స్మార్ట్ ఇన్వెస్టర్గా అటువంటి డబ్బులు కూడా వచ్చాయి. అయితే ఈ సరికొత్త హిందూ సంవత్సరాది సంవత్ 2078 మాత్రం కొంత స్తబ్దంగా నిస్తేజంగా ప్రారంభం అవుతుందని చెప్పాలి. గత కొద్ది వారాలుగా మనం కరెక్షన్స్ చూసాం, మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యింది. గత ఏడాది దీపావళి నుంచి మనకు ఈజీ మనీ అలాగే చారిత్రక స్థాయిలో కనిష్ట వడ్డీ రేట్లు అంటే హిస్టారికల్ లోయెస్ట్ రేట్స్ మనం చూసాం వడ్డీ రేట్ల పరంగా. కొత్త ఇన్వెస్టర్ల ప్రవేశం ఇవన్నీ కూడా మార్కెట్స్ను చారిత్రక గరిష్ట స్థాయికి నిఫ్టీ 18,600 వరకు వెళ్ళటం చూసాం. అయితే ఇప్పుడు పరిస్థితులు రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫ్లేషన్, టైటర్ మనీ, స్టాక్ మార్కెట్స్ వృద్ధికి ఇవన్నీ కూడా అవరోధాలుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా గత ఏడాది మనం చూసిన వాల్యుయేషన్ కంఫర్ట్ ఇప్పుడు కనపడటం లేదు. మొన్నటి వరకు చేతికి అందేంత దూరంలో అంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటాం అలా వెళ్లాడిన మార్కెట్ లాభాలు ఇప్పుడు చిటారు కొమ్మలకు చేరే కష్టపడితే కానీ అటువంటి లాభాలు చూడలేని పరిస్థితి ఉంది. సో కన్సాలిడేషన్, టెక్నాలజీ అప్గ్రేడేషన్, క్యాపెక్స్ సైకిల్ పుంజుకోవడం, కమోడిటీ ఇన్ఫ్లేషన్, పబ్లిక్ ఎక్స్పెండిచర్లో భారీ వృద్ధి, ఇవి గత 12 నెలలుగా మనం గమనించిన ప్రధానమైన ట్రెండ్స్. సో ఇవే స్టాక్ మార్కెట్స్ను ముందుకు నడిపించిన కారణాలును సెంటిమెంట్, డబ్బు సరఫరా, ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ ఈ మూడు కలిసికట్టుగా ప్రయాణం సాగిస్తేనే మార్కెట్స్ లాభాల దిశగా పరుగులు తీసేది. ప్రస్తుతానికి సెంటిమెంట్, లిక్విడిటీ రెండింటికి కూడా ఢోకా లేదు. బట్ ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్ల పెంపు వంటివి మార్కెట్స్ గమనం మీద అలాగే ఫండమెంటల్స్ మీద కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. గత 2-3 వారాలుగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కావచ్చు, ప్రైమరీ మార్కెట్లో విపరీతమైన ఐపీఓ రద్దీ, అలాగే కొన్ని మోర్గాన్ స్టాన్లీ వంటి బ్రోకింగ్ సంస్థల డౌన్ గ్రేడ్స్, ఇవి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీశాయి. అయితే గత ఏడాది కాలంలో ఆ మాటకు వస్తే గత 18 నెలలుగా అంటే కోవిడ్ ప్రారంభ సమయం నుంచి మన వ్యాపారవేత్తలు కావచ్చు, అది ముఖేష్ అంబానీ టాటాస్ నుంచి బిర్లాస్, వేదాంత గ్రూప్, జిందాల్స్, ఇలాగా మన ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్, అలాగే ప్రభుత్వ వ్యవస్థలు వీళ్ళందరూ కలిసి ఆర్థిక వ్యవస్థ బంగారు భవిష్యత్తుకి బాటలు వేశారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్టాక్ మార్కెట్స్లో కూడా బుల్ రన్ మరికొంతకాలం నిస్సందేహంగా కొనసాగనుంది. అయితే లాస్ట్ ఇయర్ మాదిరిగా మనం ఏ తప్పు చేసినా కూడా క్షమించే పరిస్థితి మాత్రం ఉండబోదు. చిన్న పొరపాట్లకు కూడా పెద్ద మూల్యం చెల్లించాల్సిన అగత్యం ఉంటుంది అని గ్రహించి జాగ్రత్తగా ముందుకు సాగితేనే సత్ఫలితాలు సాధించగలుగుతాం. సో ఎంతోమంది ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ కూడా ఆ మాటకు వస్తే మార్కెట్లోకి మనకు ప్రవేశించారు కొత్తగా. సో మనం 2007లో మన దేశంలో 10 మిలియన్ డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి, అంటే సుమారుగా 1 కోటి డిమాట్ అకౌంట్స్ అంతే. 2012 నాటికి అది 20 మిలియన్స్ అయింది, అంటే 5 ఏళ్లలో డబుల్ అయిపోయింది. 2020 నాటికి 40 మిలియన్ అకౌంట్స్ అంటే 4 కోట్ల అకౌంట్లు ప్రారంభమయ్యాయి. బట్ ఇక అక్కడ నుంచి అసలు పిక్చర్ మారిపోయింది. అంటే మార్చ్ 2020 నుంచి 2021 మార్చ్కి 55 మిలియన్స్ అయితే ఈ సెప్టెంబర్ నాటికి 70 మిలియన్ స్థాయికి
డిమాట్ అకౌంట్స్ చేరాయి అంటే సరికొత్తగా మనకు గత 14 ఏళ్లలో సుమారుగా 6 కోట్ల మంది మార్కెట్లో ప్రవేశించారు అండ్ లాస్ట్ 1 ఇయర్ లో ఎప్పుడు చూడని ఒక హిస్టారికల్ గ్రోత్ సో ఒక సెక్టోరల్ షిఫ్ట్ ఇన్ ది మార్కెట్స్ మనం చూస్తూ ఉన్నాం సో ఈ షిఫ్ట్ అనేది ఏ విధమైన ట్రెండ్స్ కు దారి తీస్తుంది అనేది ఎవరూ ఊహించలేము రాబోయే రోజుల్లో మరింత మంది ఇంకా మార్కెట్స్ లోకి వస్తారు అందుకనే మనం ఈ ఏడాది సరికొత్త అంచనాలతో మార్కెట్ లో ప్రవేశిస్తున్నాం సంవత్సరం 2078 లో మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి ఇన్వెస్ట్‌మెంట్ ట్రేడింగ్ వ్యూహాలు ఏంటి ఏం చేయాలి ఏం చేయకూడదు బుల్ రన్ లో లాభాలు సాధించడం ఎలా ఇలాంటి అంశాలపై చర్చించేందుకు ప్రతి ముహూర్త ట్రేడింగ్ రోజు మనం నిర్వహించినట్లే ఈ ఏడాది కూడా మన ఫేవరెట్ అనలిస్ట్ అందరూ జాయిన్ అవుతున్నారు మనతో ఈ రోజు ఇన్ ఫ్యాక్ట్ మనతో ఈ మధ్య కొద్ది కాలంగా ఎడబాటు ఇచ్చిన బాలగారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు సో అదొక విశేషంగా చెప్పుకోవచ్చు ముంబై నుంచి క్రాంతి గారు మన స్టూడియోలో రాజేంద్ర గారు అలాగే కుటుంబరావు గారు మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతున్నారు సో ఈ హేమ హేమీలు అందరూ కలిసి మనల్ని ఏ విధంగా ఈ డిస్కషన్లో ముందుకు తీసుకెళ్తున్నారో చూడబోతున్నాం అందరికీ దీపావళి శుభాకాంక్షలు బాలగారు సో మాకు విశిష్ట అతిథిగా విచ్చేశారు కాబట్టి ముందుగా మీతోనే ప్రారంభిస్తాను ఏంటి మనం చూసిన బుల్ రన్ లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఎక్స్ట్రాఆర్డినరీ మార్కెట్స్ మనం చూసాం సో నార్మల్గా బుల్ మార్కెట్స్లో సైకిల్స్ ఉంటాయి బిగినింగ్ అలాగే ఒక పీక్ అవుట్ కావడం అండ్ డిక్లైన్ ఇలా ఉంటాయి కదా సో మనం ప్రస్తుతం ఈ బుల్ రన్లో ఏ దశలో మనం ఉన్నాం అనుకుంటున్నారు యా ముందుగా అందరూ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి సో మన టీవీ 5 తరఫున మన మేనేజ్మెంట్ వాళ్ళకి మన ప్యానెల్కి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అంటే చాలా రోజులుగా అంటే నేను గతంలో కూడా చెప్పాను నేను ఇక్కడ లేను ఐ వాజ్ ఇన్ అమెరికా నేను వచ్చి 2 మంత్స్ అయినా కానీ కొద్దిగా ఇంకా ఐఎమ్ స్టిల్ హియర్ టు సెటిల్ డౌన్ సో అది పక్కన పెడితే మనం ఇప్పుడు బుల్ రన్ లో ఉన్నాము ఏ స్టేజ్ లో ఉన్నాము అనేది అంటే ఎస్పెషల్లీ లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ గా యూనో ప్రీ పాండమిక్ కూడా మనం నిర్వహించిన కాన్ఫరెన్సెస్ లో కానీ తర్వాత వెబినార్స్ లో కానీ నేను ఒకటే మాట చెప్పడం జరిగిందండి దిస్ ఈస్ ఎ డ్రీమ్ డికేడ్ ఫర్ ఇండియా అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద సెంచురీ ఆఫ్ ఇండియా ఈ రెండు నేను గత 2-3 ఏళ్ళుగా చెప్తున్నాను దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ డ్రీమ్ డికేడ్ అండ్ దిస్ సెంచురీ బిలాంగ్స్ టు ఇండియా ఎస్పెషలీ మనకి మెడిసిన్ లో బయాలజీలో డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ ఇవన్నీ కూడా త్రూ టెక్నాలజీ జరిగే వాటిలో కూడా ఇండియా విల్ బి అట్ ద ఫోర్ ఫ్రంట్ అని గత 3-4 ఇయర్స్ గా చెప్తున్నా అవన్నీ మనకి యూట్యూబ్ షోస్ కూడా ఉన్నాయి సో మనం ఏ స్టేజ్ లో ఉంటే వీ హావ్ నాట్ ఈవెన్ స్క్రాచ్డ్ అండి దీస్ ఆర్ వెరీ మైనర్ కరెక్షన్స్ అనే చెప్పొచ్చు మనకి ఇప్పుడు లాస్ట్ ఫిబ్రవరి మార్చ్ అనుకున్నాం మార్చ్ 2020 నుంచి ఎప్పుడైతే పాండమిక్ COVID-19 హిట్ అయిందో అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగింది కూడా ఇట్స్ ఓన్లీ వన్ స్మాల్ ఎపిసోడ్ అనే ఇట్స్ అంటే మనం దానికి పేర్లు పెట్టుకోకుండా వీహవ్ ఎట్ టు గో అండి ఎందుకంటే గత 2 ఏళ్ళుగా మనం చూసుకుంటే ఎస్పెషలీ గత 3 నెలలుగా చూసుకుంటే కూడా మనకి జొమాటో ఆ రోజు మనం ఒక షో కూడా చేయడం జరిగింది జొమాటో ముందర దానికి లాస్ట్ ఇయరే మనం ఇయర్ లాస్ట్ ఇయర్ బిగినింగ్ నుంచి కూడా మనం ఇన్ఫోఎడ్జ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం సో కరెంట్లీ మనం చూసుకుంటే ఇండియాలో we have almost about close to 50 unicorns andulo almost 5 or 10 close to 10 decacorns antam decacorn is a $10 billion company ante manaki rendellalone inta telusayi already manaki close to 150 to 200 majjalo drhp no red herring prospectus lo sebi lo file ayani kuda manam vaarthalu vintunam these are all not new generation startup companies which were startup companies 3, 5, 10 years back but raboye rojullo manam choose issues kuda quality of issues is going to be high definitely listing premium extremely high indante it's only because of the sentiment and the money that's really chasing the markets so all in all simple ga cheppalante we have not yet begun the mega shift in trends and we have not even begun the mega bull run ande we have seen the first part of it there will be normal corrections endukante manaki gatamlo laga gata kalamlo manam chesinatlu fundamental analysis or the parameters on which we used to really analyze stocks avanni kuda they are not working nen gata 5 to
6 years ago, prati conference seminar lo kuda we have been talking about ante idi na gnanam na vidyanu kaadu neoclassical economics is also not working. You know, modern monetary finance, MMF, MMT, modern monetary theories, whenever there is some slight bad news in the economy or economists perform, they just print money and just dump it, you know, helicopter money and rakarakala perlu pettaru. So in the last 1.5 to 2 years, and close to 2 years, almost $6 to $8 trillion of new money has been printed. అది ఒక్కటే చేజ్ చేస్తుందా? నో, ఇట్స్ నాట్ ఓన్లీ దాట్. ఎందుకంటే అండ్ వీ హావ్ ఆల్సో సీన్ చాలా రీజన్స్ మనం చూసాం. అందరూ ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. సో దే ఆర్ నాట్ స్పెండింగ్ అవుట్ సైడ్, దే ఆర్ స్పెక్యులేటింగ్ ఆన్ దేర్ మొబైల్స్ థ్యాంక్స్ టు టెక్నాలజీ. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి వినడానికి చాలా సొంతగా ఉంటాయి అండ్ చాలా స్టోరీస్ లాగా ఉంటాయి. కానీ బట్ డెఫినెట్లీ టుడే వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ ఆల్మోస్ట్ ద ఎంటైర్ డెట్ ఇన్ ద వరల్డ్ ఇస్ క్లోజ్ టు అబౌట్ యునో 250 to $300 trillion అండి. సో అట్లీస్ట్ అబౌట్ 270 to $280 trillion, అవుట్ ఆఫ్ విచ్ 2/3 ఈస్ ఆల్మోస్ట్ జీరో ఇంట్రెస్ట్ డెట్, విచ్ ఇస్ అ స్టాగరింగ్ సమ్, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ యునో డైజెస్టబుల్. అందులో మనకి గత దశాబ్దంలో మనకి వెస్టర్న్ వరల్డ్ కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఇటువంటి కంట్రీస్ కానివ్వండి, ఇట్స్ ఆల్మోస్ట్ ఏ జీరో ఇంట్రెస్ట్ రేట్. సో ఇక్కడ మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి కూడా చూస్తున్నాం sub 5% కి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ వచ్చేసాయి. పెన్షనర్స్ కానివ్వండి, గతంలో అటువంటి స్మాల్ సేవింగ్స్ లో కానివ్వండి, వాటిలో డబ్బులు పెట్టిన వాళ్ళు కంపేర్డ్ టు ద ఇన్ఫ్లేషన్ టుడే, ఇక ముందర డెఫినెట్లీ వాళ్ళకు వచ్చే మంత్లీ ఇన్కమ్ కానీ పెన్షన్ కానివ్వండి సరిపోదు. అండ్ విచ్ ఇస్ ద ఓన్లీ అదర్ ఆల్టర్నేటివ్ వేర్ యూ కెన్ మేక్ ఎ డీసెంట్ సమ్ ఆఫ్ మనీ, అంటే వెల్త్ క్రియేషన్ ఫర్ యంగ్స్టర్స్. అట్లీస్ట్ ఫర్ పెన్షనర్స్ కూడా ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ దేర్ మనీ షుడ్ బి definitely parked in some quality 5-star rated large cap mutual funds. Endukante ikka nunchi we need not or we may not expect, you know, that 1x 2x 3x ante manaku 100% 200-300% avi ala raavu. Gaani if you can attempt at, you know, let us say manaku nominal rate of nominal GDP growth rate ante inflation plus the actual GDP growth rate should be about nominal. So let's say 6+6 or 6+, next year manaki GDP will be 8. So 12 to 14-15% growth ki manam attempt chesi atuvanti capital ganaka kuddiga pedda vaallu kuda retired pensioner kuda nenu pade pade gathamlo cheppinattu kaakunda ippudu kottaga cheppadam jarugutundi. దయచేసి అందులో కొద్దిగా మీ దగ్గర 100 రూపాయలు అంటే కనీసం ఒక 20 రూపాయలు 25 రూపాయలు వాటిల్లో పెట్టండి, ఎస్ఐపి ద్వారా పెట్టండి. తర్వాత సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్లు కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్, యూ విల్ బి కంప్లీట్లీ లెఫ్ట్ అవుట్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డికేడ్స్ అండి. సో వీ హావ్ జస్ట్ బిగన్ అండి, ఇప్పుడే మనం మొదలు పెట్టాము. ఇప్పటిదాకా జరిగింది కూడా ఎక్స్ట్రాఆర్డినరీ రన్ అనే చెప్పాలి, బట్ దెర్ విల్ ఆల్వేస్ బి స్మాల్ కరెక్షన్స్. మనం దానికి హైలీ టెక్నికల్ గా చెప్పుకోకుండా, ఎవరు చాలా మంది ఈ మధ్య స్పెక్యులేట్ చేస్తున్నారు మొబైల్స్ లో, అది ఈవెన్ ఎవరేం చేస్తున్నారో మనకి కరెక్ట్ గా తెలియదు. దేర్ మస్ట్ బి సమ్ పీపుల్ మేకింగ్ మనీ. ఇందాక మీరు క్రిప్టోస్ గురించి యూ మెన్షన్ ఇట్, మనం 2017 లో కూడా ఒక షో చేసాం మనం TV5 లో కూడా. దట్ టైమ్ ఇట్ వాజ్ స్టిల్ నాట్ కంప్లీట్లీ ఇవాల్వ్డ్, ఆర్ ఇప్పుడు కూడా కంప్లీట్లీ ఇవాల్వ్ అయిందని చెప్పుకోలేము. బట్ జనరలీ ఎలా జరుగుతుందంటే మనకి ఫస్ట్ ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ కన్సెప్షన్. ఎనీ ఐడియా conception becomes a innovation, innovation becomes a evolution, evolution becomes a revolution, revolution becomes a civilization, civilization tarvata regulation will follow. So conception, innovation, evolution, revolution, civilization, regulation. So we are in that stage of cryptos and still, you know, it's just about a 10 year old science. And in the last 12 మంత్స్ లో మనకి వి హావ్ సీన్ ఆల్మోస్ట్, అది కూడా మనకి ఐపీఓస్ ఎక్స్ప్లోజన్ లాగా, ఐసీఓస్ ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్స్ ఇటువంటి ఎన్నో వచ్చాయి. ఓకే, సో మనకి గతం పక్కన పెట్టి ఇక ముందు కూడా డెఫినెట్ గా సమ్ పోర్షన్ ఆఫ్ యువర్ మనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ తప్పకుండా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి. డైరెక్ట్ గా అవగాహన లేని వాళ్ళు క్వాలిటీ 5-star రేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ని ఇంటర్నెట్ లో గూగుల్ చేస్తే సింపుల్ గా దొరుకుతాయండి. గో విత్ ద టాప్ నేమ్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద టాప్ 3 ఫండ్స్, మరీ ఎక్కువ కాకుండా 3-4 ఫండ్స్, దట్స్ అబౌట్ ఇట్. సో ఇన్ మై ఒపీనియన్
it's going to be an extraordinary market for the next 10 years and this is going to be a dream decade. ఓకే అండి. సో బాలాగారు చెప్పిన దాని ప్రకారం బుల్ మార్కెట్ ప్రారంభ దశలోనే ఉన్నాం మనం అని ఆయన చెప్పడం నాకు అర్థమైంది. సో క్రాంతి గారు, ఏంటి ఇప్పుడు చాలామంది మనకు న్యూ ఇన్వెస్టర్స్ వచ్చేసారు, యంగ్ ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి వచ్చారు, వీళ్ళందరూ మిలేనియల్స్ అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మిలేనియల్స్ ఈ మధ్య మనం ఒక 2-3 వీక్స్గా మనం చూసిన కరెక్షన్స్ లాంటి వాటిల్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఏమిటి ఈ మార్కెట్లో ఎప్పుడూ లాభాలే ఉంటాయి కదా, ఇదేంటి నష్టాలు కూడా వస్తున్నాయంటి అనే ఒక డౌట్ వచ్చి ఉంటుంది చాలామందికి. సో ఏంటి వాళ్ళకి ఎటువంటి సందేశం ఇస్తారు ఈ సమయంలో, అంటే గోయింగ్ అహెడ్ నెక్స్ట్ 1-3 ఇయర్స్? మనం ఓన్లీ ఒక ఏడాది గురించే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టైం కలుసుకున్నప్పుడు కూడా ఏం జరిగింది లాస్ట్ 12 మంత్స్లో అనే రివ్యూ చేసుకుంటాం. సో ఏమిటి న్యూ ఇన్వెస్టర్స్కి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? వసంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టీవీ 5 వీక్షకులందరికీ దివాళీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలి అంటే, ఇండియాలో ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ న్యూ ఏజ్ ఇన్వెస్టర్స్ కానీ, ఎవరైతే ఈ మిలీనియల్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా యొక్క లాంగర్ టర్మ్ పిక్చర్ చూడాలి. ప్రస్తుతం మార్కెట్లో కరెక్షన్స్ అనేది సహజం. నెక్స్ట్ ఏమైందంటే, మనం గత కొంతకాలంగా చూసినట్లయితే ఒక వర్టికల్ ర్యాలీ అనేది రావటం జరిగింది. నియర్లీ 60-70 ట్రేడింగ్ సెషన్స్లో అప్ ట్రెండే ఉంటుంది జరిగింది. సో అందువల్ల కొంచెం ఒక స్మాల్ మైన్యూట్ కరెక్షన్స్ అనేది కామన్ మార్కెట్లో. 10-15% అనేది ఒక కరెక్షన్ అనేది మార్కెట్కి హెల్దీనెస్ కూడా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కనుక ఎక్కువగా బాడీకి మంచి షేప్ కావాలంటే దే నీడ్ టు బర్న్ దర్ ఫ్యాట్ అనమాట. అట్లనే మార్కెట్ కూడా, ఓకే, ఎప్పుడైతే ఎక్కువ ఓవర్ ఎక్సెసివ్గా పెరుగుతూ ఉంటుందో ఇట్ నీడ్ టు కరెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫర్ ద బెటర్ షేప్ ఆఫ్ ద మార్కెట్. బెటర్ బుల్ మార్కెట్కి ఒక షేప్ అనేది రావాలి. ఆ ట్రెండ్ అనేది ఇంటాక్ట్గా ఉండాలంటే ఈ మధ్య మధ్యలో ఈ సర్దుబాట్లు, కన్సాలిడేషన్ అనేది మార్కెట్కి చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. బహుశా కొత్తగా ఎంటర్ అవుతున్నటువంటి న్యూ ఏజ్ ఇన్వెస్టర్స్కి ఇటువంటి సర్దుబాట్లను చూసి భయపడటానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు మార్కెట్స్ ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం దాకా చూసినా, నెక్స్ట్ 10 ఇయర్స్ చూసినా, డోంట్ లుక్ ఎట్ ఇండియన్ మార్కెట్ని, మార్కెట్ని ఎప్పుడైనా సరే ఎవ్రీడే చూస్తున్నట్లయితే ఇట్ విల్ బి వాలటైల్, బట్ లాంగర్ టర్మ్ ట్రెండ్ గానే చూసినట్లయితే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ఏ పాజిటివ్ ట్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ స్టార్టెడ్ మై స్టాక్ మార్కెట్ కెరియర్, మార్కెట్ సెన్సెక్స్ ఇస్ టు బి 2000 సెన్సెక్స్ ఉండేది. టుడే వీఆర్ సిట్టింగ్ అట్ 60,000 సెన్సెక్స్. ఆ రోజు కనుక 60,000 సెన్సెక్స్ అంటే ఒక పెద్ద అతిశయోక్తిగా ఉంటుంది, చాలా నమ్మటానికి ఈజీగా కూడా ఉంటుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బిలీవ్ అనమాట. కానీ ఈ రోజు మనం కూర్చుని మళ్ళీ అగైన్ నెక్స్ట్ 10 ఇయర్స్లో సెన్సెక్స్ మోర్ దెన్ 1.5 లాక్ ఉంటుంది అంటే ఈరోజు 60,000 ఉన్నాం అంటే ఇక్కడ నుంచి 1x చేయాలంటే వీ నీడ్ టు బీ దేర్ అట్ 1,20,000 సెన్సెక్స్. సో ఇండియా యొక్క బ్రాడర్ లాంగ్ టర్మ్ పిక్చర్ని చూడండి. డే టు డే వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని ఇగ్నోర్ చేయండి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో. అంతేకాకుండా బిలీవ్ ఇన్ ఇండియాస్ యూత్. మనకి వీ హ్యావ్ ఎ పాపులేషన్ ఆఫ్ 43 crores పాపులేషన్ విచ్ ఈస్ అరౌండ్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో దీస్ ఆర్ ద పీపుల్, దే ఆర్ గోయింగ్ టు కన్సూమ్, దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్, దే ఆర్ గోయింగ్ టు సేవ్. సో బిలీవ్ ఇన్ ఇండియాస్ యంగ్స్టర్స్ అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ క్రియేటింగ్ యూనికార్న్స్. అదివరకు మనకు ఒక బిలియనియర్ రావాలంటే ఇట్ యూస్ టు టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్. యు నేమ్ ఎనీ ప్రీవియస్ ట్రెడిషనల్ ఇండస్ట్రియలిస్ట్ ఇయర్ మేకింగ్ $1 billion వాళ్ళ లైఫ్ టైమ్ అంతా పెట్టాల్సి ఉండేది. బట్ టుడే జస్ట్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5-6 years, 10 years ఎఫర్ట్స్తో డ్యూ టు దిస్ డిజిటలైజేషన్ వరల్డ్ పీపుల్ ఆర్ బికమింగ్ ఓవర్ నైట్ బిలియనియర్స్. బట్ ఇట్ మే బి పేపర్ బిలియనియర్స్ ఆఫ్ కోర్స్, బట్ దే ఆర్ క్రియేటింగ్ వాల్యూ. సో ఇండియా ఈజ్ క్రియేటింగ్ వెల్త్ ఫర్ ద ఇన్వెస్టర్స్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక విషయం ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం అంటే యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ. ఈరోజు ప్రస్తుతం ఒక డిజిటల్ ఎవల్యూషన్లోకి వస్తున్నాం. అదివరకు ఏంటంటే, మనకి ఓన్లీ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ స్పేస్లో చూసినట్లయితే వెరీ సెలెక్టివ్ స్టాక్సే ఉండేవి. అంటే యూఆర్ నాట్ క్రియేటింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్ అంతా స్టాక్ మార్కెట్లో లేదు. కానీ ఈరోజు మన ఎకో సిస్టమ్ ఎట్లా ఉందంటే, ప్రతి ఒక్క కంపెనీ నౌ టుడే వీ హ్యావ్ జొమాటో ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ పేటిఎం ఇన్ ఫ్యూ డేస్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ పాలసీ బజార్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద బిగ్ బాయ్ దట్ ఈస్ అవర్ ఎల్ఐసి. సో ఇటువంటి గొప్ప కంపెనీస్ అన్ని దే ఆర్ కమింగ్ ఇన్ టు ద లీగ్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. వీటిల్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఒక లాంగ్ టర్మ్ విజన్తో కనుక డెఫినెట్లీగా ఇన్వెస్ట్ చేసినట్లయితే
డెఫినెట్గా ఇండియాలో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్. నేను ఇంకా ఒక స్టెప్ ముందుకు వేసి చెప్తాను. చాలామంది క్రాంతి, సిన్స్ యూ ట్రాక్ సమ్ మార్కెట్స్ లైక్ కొరియా, వియత్నాం అండ్ యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, చూస్తుంటారు కదా, బికాజ్ వీ హ్యావ్ సమ్ ఎక్స్పోజర్, మా క్లయింట్స్ కొంచెం ఎక్స్పోజర్. సో వాళ్ళకి మేము క్లియర్గా చెప్తుంటాం, బిలీవ్ ఇన్ ఇండియా స్టోరీ, ఇట్ ఇస్ ఎ లాంగ్ టర్మ్ స్టేబుల్ స్టోరీ, ఈ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, మనం ఏమి పరిగెత్తి యుఎస్ మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, ఇండియాలో ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయండి, యు కెన్ మేక్ ఎనఫ్ మనీ, యూ కెన్ క్రియేట్ వెల్త్ అండ్ ఆల్సో వి వెల్కమ్ ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరిని, ఎవరైతే ఈక్విటీ మార్కెట్కి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఈ యొక్క గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయమని మీ టీవీ ఫైవ్ ద్వారా మనం విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఐఎమ్ ఇన్సైడ్ ఆఫ్ మీ ఆల్వేస్, ఐఎమ్ఏ నాకు లోపల ఏదైనా నా ఇన్సైడ్ కనుకుంటే డీప్ డౌన్ ఐఎమ్ఏ నాకు కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉంటాయి ఇన్సైడ్, బట్ నేను మాట్లాడేదంతా క్యాపిటలిస్టిక్ యాక్టివిటీస్ అనమాట. కానీ వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఆ భావాలు ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఏంటంటే ఫలాలు, అభివృద్ధి ఫలాలు, ఏ అయితే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయో, బై ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ వీ కెన్ పార్టిసిపేట్. ప్రస్తుతం ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ కూడా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లిస్టింగ్ జరుగుతున్నటువంటి స్టాక్ మార్కెట్స్లో ఉన్నటువంటి కంపెనీస్ కూడా, దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దేర్ వెల్త్ ఫ్రూట్స్ టు ద ఇన్వెస్టర్స్. సో ఇండియాస్ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే ద వన్ ఆఫ్ ద కీ వే ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో ప్రతి ఒక్కళ్ళు అది ఒకటి చూసుకుని ఇండియాస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ని లాంగ్ టర్మ్లో చూస్తూ, అంతేకాకుండా షార్ట్ టర్మ్లో వస్తున్నటువంటి ఒడిదుడుకులకి ఏమాత్రం భయపడకుండా మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్న మనీని ఒక 60% లాంగ్ టర్మ్కి ఇచ్చుకుంటా, 30-40% షార్ట్ టర్మ్లో వస్తున్నటువంటి ఆపర్చునిటీస్కి అలోకేట్ చేసుకుంటూ ఉంటే కనుక, ఒక డిసిప్లైన్డ్ వేలో కనుక ఉంటే కనుక, ఈ స్టాక్ మార్కెట్లో వెరీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఏంటంటే డిసిప్లైన్. ఆ డిసిప్లైన్ వేలో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే నో డౌట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్ ఇన్ ఇండియన్ మార్కెట్. ఓకే అండి. రైట్, రాజేంద్ర గారు, ఈ మధ్య మనం చూసాం ఒక కరెక్షన్ రావడం చూసాం, 18,600 వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావడం చూసాం, అందరికీ భయం వేసింది. 10% కరెక్షన్ కనుక జరిగితే 16,700 ఆ సమీపానికి ఎక్కడికి వస్తుందో అని భయం కొంతమందిలో కనిపించింది, బట్ అది మేబీ 5-6% తగ్గి అక్కడితో ఆగింది. సో ఏంటి ఈ సంవత్సరం 2078లో అటువంటి కరెక్షన్కి, ఒక మేజర్ కరెక్షన్కి ఏమైనా ఛాన్స్ ఉందా, లేకపోతే వీఆర్ గోయింగ్ టు సీ న్యూ హైస్? న్యూ హైస్ వస్తాయండి, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ మేజర్ కరెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ముందుగా ప్రేక్షకులందరికీ, మన ప్యానలిస్టులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఐ థింక్ నెక్స్ట్ వన్ ఇయర్ షుడ్ బి వెరీ రాకింగ్ మార్కెట్స్లో, బట్ వీ షుడ్ బి ఆన్ సెలెక్టివ్ స్టాక్స్ అండ్ ఇండిసీస్ అండ్ రైట్ డైరెక్షన్లో ట్రేడ్ చేయగలిగితేనే విల్ మేక్ గుడ్ మనీ. సో నా ఉద్దేశంలో లాస్ట్ మంత్ ఏదైతే మనకి నిఫ్టీలో బార్ చూసామో, దట్ హాస్ గివెన్ ఎ రివర్సల్ బార్. సో జనరలీ ఇలాంటి రివర్సల్ బార్స్ వచ్చినప్పుడు దే వుడ్ బి గుడ్ కరెక్షన్స్ అన్న ఉద్దేశం. ఎందుకంటే లాస్ట్ 22 మంత్స్ మనం చూసుకుంటే కనుక, ఎక్సెప్ట్ ఫర్ 2 మంత్స్ మనకు అన్ని గ్రీన్ బార్సే ఉన్నాయి. అంటే నిఫ్టీ మనకి 2020 మే నుంచి ఆల్మోస్ 8,800 నుంచి 18,800, అంటే 10,000 పాయింట్లు వితౌట్ కరెక్షన్ మంత్ ఆన్ మంత్ పెరగటం చూసాం. ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ మంత్స్ లైక్ మార్చ్ 2021 అండ్ ఏప్రిల్ 2021లో ఒక రెడ్ బార్స్ రావటం చూసాం. సో 10,000 పాయింట్స్ కరెక్షన్ వచ్చినప్పుడు దీనిలో మనం 30% రిట్రేస్ అనుకున్న కూడా 3,000 పాయింట్స్ కరెక్షన్ అనేది ఇట్స్ కామన్. సో టాప్ నుంచి మనం ఓన్లీ 1,000 పాయింట్స్ పడ్డాం, ఇంకో 2,000 పాయింట్స్ పడినా కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ కరెక్షన్, బట్ వీ షుడ్ బి ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ట్రేడింగ్ అనేది మనకి వీ షుడ్ డూ ఇన్ ద రైట్ డైరెక్షన్. మేబీ స్టాక్స్ ఏవైతే లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్నాయో వాటి జోలికి డెఫినెట్లీ వెళ్ళకూడదు ఈ సంవత్సరం, అండ్ ఏవైతే హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాయో ఆ స్టాక్స్కి మనం వీ షుడ్ గివ్ ఐ థింక్ ప్రిఫరెన్స్ ఫర్ ట్రేడింగ్ అని నా ఉద్దేశం. అండ్ మనకి ఆల్మోస్ట్ లిస్టెడ్ ఇండిసీస్లో ఆల్మోస్ట్ 36 ఇండిసీస్ ఉన్నాయండి. సో ఆల్ ఇండిసీస్ హ్యావ్ డబుల్డ్ ఆర్ మేబీ గాన్ అప్ టు ఆల్ టైమ్ హైస్ ఏవైతే, ఎక్సెప్ట్ ఫర్ 4 ఇండిసీస్, వాటిలో ఆటో, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ అండ్ మీడియా. ఈ 4 ఇండిసీస్ ప్రీవియస్ టాప్ని ఇంకా హిట్ చేయలేదు. సో ప్రాబ్లీ వాటిల్లో వీ షుడ్ సెలెక్ట్ సమ్ గుడ్ స్టాక్స్. ఎగ్జాంపుల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మనం చూస్తే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిఎస్యు ఇండెక్స్ ఇంకా ఆల్ టైమ్ హై హిట్ అవ్వలేదు, బట్ ఎస్బీఐ 375 ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయ్యి 530 దాకా కూడా రావటం చూసాం. సో ఎప్పుడైతే పిఎస్యు ఇండిసీస్ ఆల్ టైమ్ హై హిట్ అవుతుందో ఎస్బీఐ ఇంకా బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి స్టాక్స్ నాన్ పర్ఫార్మింగ్ ఇండిసీస్ నుంచి పికప్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక కంపేర్ టు నిఫ్టీ ఇట్ హాస్ నాట్ పర్ఫార్మ్డ్ గ్రేట్లీ. సో 24,000-25,000 ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ 40,000 దాకా పెరగటం చూసాం.
సో డెఫినెట్లీ దానిలో దెర్ వుడ్ బి మోర్ స్ట్రెంగ్త్ అన్న ఉద్దేశం ఈ సంవత్సరం. అండ్ స్టాక్ పికింగ్ ఇయర్ ఎలా ఉండాలంటే మేబీ స్టాక్స్ ఏవైతే హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయో ఇప్పటికి కూడా ఆ స్టాక్స్ని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్, స్టాక్స్ ఏవైతే వీక్ అవుతున్నాయో ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద నేమ్స్, గుడ్ నేమ్ కానీ బ్యాడ్ నేమ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఈవెన్ గుడ్ నేమ్స్ లైక్ సీక్వెంట్ సైంటిఫిక్, మనం అందరం కూడా 4-5 months బ్యాక్ వెరీ ఆల్ ఛానల్స్ కానీ ఫండమెంటల్ అనలిస్ట్ కానీ ది వేర్ ఆల్ బుల్లిష్ ఫార్మా స్పేస్లో. సో ఆ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్రెడీ హాఫ్ అయిపోయింది ఫ్రమ్ ద టాప్, సో 330 రూపీస్ నుంచి 160 అయింది అండ్ 11 months స్లో హిట్ అవటం చూస్తున్నాం. సో స్టాక్ ఎంత గొప్పగా ఉన్నా కూడా వెన్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ వీక్నెస్ వాటి జోలికి వెళ్ళకూడదని నా ఉద్దేశం. సో 3 months స్లో ఉన్న ఏ స్టాక్ని కూడా వన్ షుడెంట్ గో ఫర్ లాంగ్, బికాస్ ఇండిసెస్ ఇంకా కరెక్ట్ అవ్వలేదు, అది మనం బ్యాక్ ఆఫ్ మైండ్ ఉంచుకోవాలి. ఇంకో 2000 పాయింట్స్ కరెక్ట్ అయినా ఇట్స్ నాట్ ఎ బిగ్ కరెక్షన్, బికాస్ వరల్డ్ వైడ్ ఎవ్రీవన్ నోస్ మనీ ట్యాప్ ఓపెన్ అయి ఉంది, ఇట్స్ ఫ్లోయింగ్ లైక్ ఎ ఫ్లడ్. సో ఆ ట్యాప్ ఎప్పుడు ఆగుతుంది నోబడీ నోస్. అది ఆగినప్పుడు సివియర్ కరెక్షన్స్ అనేది కామన్. అండ్ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ రిటైల్ అండి, రిటైల్ స్పేస్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, 1 crore 2 crores ఇన్వెస్టర్స్ ఎవరైతే న్యూగా వచ్చారో, సో వీళ్ళందరూ క్యాపిటల్ మనం చూస్తే కనుక 50,000 పర్ ఇన్వెస్టర్ వేసుకున్నా కూడా నాట్ దట్ డోంట్ బి బియాండ్ దట్ 50,000 or 1 lakh ఈ స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో. సో హార్డ్లీ విల్ గెట్ మేబీ 100 crore 200 crore క్యాపిటల్, అది అస్సలు సరిపోదు. 1 FII విల్ కమ్ అండ్ సెల్ 500 crores, మరి ఇన్వెస్టర్స్ అంతా పారిపోతారు సడన్లీ వన్ డే, దే విల్ స్టాప్ ట్రేడింగ్ కూడా. సో ఇవన్నీ కూడా ఐఎమ్ నాట్ టాకింగ్ నెగటివ్ ఆఫ్ ద మార్కెట్స్, బట్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ స్టాక్ సెలెక్షన్. మనం సెలెక్ట్ చేసిన స్టాక్ 30% పడినా కూడా కంఫర్ట్ ఉంది అనుకుంటే కనుక వీ షుడ్ బై, అండ్ ఆల్వేస్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి వీ షుడ్ హ్యావ్ 2 or 3 ప్రైస్ పాయింట్స్, మేబీ 15-20% కరెక్ట్ అవుతుందని స్టాక్ మనం కొద్ది ఫండ్ పక్కన పెట్టుకొని స్టాక్ పికింగ్ చేసినప్పుడు ఆ 15% కరెక్షన్స్లోనే పిక్ చేసుకోవాలి. అదేవిధంగా స్టాక్ మనకి ఎగ్జూబరెంట్ స్ట్రెంగ్త్ చూపించి చాలా ఫాస్ట్గా పెరిగిపోతే కనుక ప్రాఫిట్ టేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది చేసుకోకపోతే కనుక దెర్ ఆర్ ఛాన్సెస్, ఐ మీన్ మనం ప్రీవియస్ హిస్టరీలో కూడా చూసాం, చాలామంది ఇన్వెస్టర్స్ 3-5 బ్యాగర్ అయినాక స్టాక్ అమ్మరు, బట్ ఆ స్టాక్ మళ్ళీ ఒరిజినల్ రేట్స్ కూడా వచ్చేసే ఛాన్స్ ఉన్నాయి. సో అట్లా వీ షుడెంట్ బీ దట్ గ్రీడీ ఇన్ మార్కెట్లో, బికాస్ మార్కెట్స్ ఆఫ్ గాన్ అప్ హెవీలీ. అండ్ మనం ఇప్పుడు మూవ్స్ ఎలా చూస్తున్నాం అంటే 2 months 3 months లో రావాల్సిన మూవ్ మనకి 3 or 4 days లో వచ్చేస్తున్నాయి. సో అలాంటి మూవ్ వచ్చినప్పుడు స్టాక్లో డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అండ్ మనం చాలాసార్లు చూసాం ఆ 3-4 months కూడా ఆ ప్రీవియస్ హై రాదు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్సీసీ. ఎన్సీసీ ఆ కంపెనీ చూస్తే కనుక 6 months బ్యాక్ ఆ 30 రూపీస్ నుంచి 99 వెళ్ళింది. సో ఆ 99 అనేది ఇప్పుడే విజిబుల్ లేదు, ఆల్మోస్ట్ 7 months అయిపోయింది, ఇట్స్ హోవరింగ్ అరౌండ్ 70. సో మనం 30లో కొని 99లో అమ్మలేకపోతే కనుక విల్ నాట్ సెల్ ఎట్ 70 డెఫినెట్గా. సో అలాంటి ఐ థింక్ వీ షుడ్ ఓవర్కమ్ దోస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఆల్. అండ్ ఎక్కడైతే స్టాప్ లాసెస్ ఉన్నాయో వన్ షుడ్ కీప్ అన్న ఉద్దేశం అండి. సో ఎనీ స్టాక్ విచ్ ఇస్ ట్రేడింగ్ బిలో 3 month low ఐ థింక్ వన్ షుడ్ ఎగ్జిట్ అని ఈ స్టేజ్లో, దట్స్ మై సజెషన్. అండ్ ఎనీ స్టాక్ విచ్ ఇస్ ట్రేడింగ్ బిలో 200 మూవింగ్ యావరేజ్, సో వాట్ జోలు కూడా అగ్రెసివ్ లాంగ్స్కి వెళ్ళకూడదు. ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ది స్టూడియో టుడే, ఎందుకంటే మీకు బాగా ఆ త్రోట్లోనే తెలుస్తుంది ఎంత పెయిన్ ఉందో మీ త్రోట్ అనేది. బట్ స్టిల్ యూ మేడ్ ఇట్ టు ది స్టూడియో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ రాజేంద్ర గారు. ఓకే, నో బ్రేక్, థ్యాంక్స్ పీసీఆర్. సో బాలగారు, ఇప్పుడు మనకు ఐపీఓస్ మార్కెట్ చాలా వైబ్రాంట్ ఐపీఓ మార్కెట్ చూస్తున్నాం మనం. సో దే ఆర్ సో మెనీ ఐపీఓస్, పెద్ద పెద్ద ఐపీఓలు వస్తున్నాయి. జొమాటోనే 9,500 crores అనుకుంటే ఇప్పుడు దాన్ని మించిన ఐపీఓలు మనకు మార్కెట్లో రాబోతున్నాయి, అది పేటీఎం రూపంలోనో లేకపోతే రేపు ఓయో రూమ్స్, ఇంకా ఏవో రకరకాల ఎల్ఐసి ఐపీఓ అంటున్నారు. సో బట్ ప్రైసింగ్ మాత్రం చాలా స్టీప్గా ఉంటుంది. ఐపీఓ అంటే ఇప్పుడు అర్థం మారిపోయింది, ఇట్స్ ప్రాబబ్లీ ఓవర్ ప్రైస్డ్, అది మీనింగ్ కూడా తీస్తున్నారు మార్కెట్లో ఈ సోషల్ మీడియాలో. సో ఇటువంటి ఓవర్ ప్రైస్డ్ ఐపీఓస్, అది పేటీఎమే కావచ్చు, పెద్ద కంపెనీ గొప్ప కంపెనీ కావచ్చు కాక, కానీ ఆ ప్రైస్ దగ్గర మనం ఎందుకు కొనాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ తప్పకుండా ఎవరికి వాళ్ళం వేసుకోవాలి. సో మీరు ఎలా కామెంట్ చేస్తారు ఈ ఓవర్ ప్రైస్డ్ ఐపీఓస్ గురించి? కొన్ని ఐపీఓస్ మనకు ఆల్రెడీ నష్టాలు కూడా ఇచ్చాయి. యా, బేసికలీ ఇప్పుడు పేటీఎం జొమాటో ఎగ్జాంపుల్స్ ఆర్ డిఫరెంట్ అండి. అంటే సోషల్ మీడియాలో అంటున్నారు ఈ ఐపీఓస్ అన్ని ఓవర్ ప్రైస్ ఆర్ హై ప్రైస్ అని. జనరలీ మనం ఒకటి అర్థం చేసుకోవాలండి, ఇన్నోవేషన్ ఆర్ క్రియేటివిటీ ఈజ్ డెఫినెట్లీ నాట్ ప్రాపర్లీ వాల్యూడ్ ఇన్ ద లిస్టెడ్ మార్కెట్స్, ఇట్స్ ఆల్వేస్ ఓవర్ వాల్యూడ్ ఇన్ ద ప్రైవేట్ ఈక్విటీ మార్కెట్స్.
కాబట్టి బిట్వీన్ దెమ్ వాళ్ళు బ్యాలెన్స్ చేసి డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఎగ్జిట్ టు ద ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ అట్ ద సేమ్ టైమ్ దే వాంట్ న్యూ ఇన్వెస్టర్స్ టు ఆల్సో బెనిఫిట్ వాళ్ళు ఏమి లోపాలు ఉంచుకుని లేకపోతే ఇట్స్ ఆల్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అండి టు ద ప్రైవేట్ ఈక్విటీ గైస్ మన ఇన్సైడర్స్ అంటాం వాళ్ళని బికాస్ ప్రైవేట్ ఈక్విటీ గైస్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఎనీ కంపెనీ విచ్ ఇస్ నాట్ ఎట్ లిస్టెడ్ కాబట్టి మనం ఇవి హై ప్రైస్ అనుకోవడానికి మనకి ఆస్కారం లేదు జొమాటో ఫర్ ఎగ్జాంపుల్ అది 73 రూపీస్ లో లిస్ట్ అయితే ఈ రోజు కూడా అది 125-130 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది కానీ కార్ ట్రేడ్ నష్టాలను ఇచ్చింది మనం అదే ధోరణిలో ఉన్న ఐపీఓ తప్పకుండా అండి సో అందులో ఇప్పుడు పేటిఎం నైకా ఈజ్ ఓన్లీ ప్రాఫిటబుల్ కంపెనీ సో అది ఆల్మోస్ట్ 150-160 రూపీస్ ప్రీమియం ఉందని చెప్పి కూడా మార్కెట్ లో అంటున్నారు సో ఇందులో అవుట్ ఆఫ్ 10 యూనికార్న్స్ ఆర్ డెకాకాన్స్ విచ్ ఆర్ గోయింగ్ పబ్లిక్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ దెమ్ విల్ నాట్ మేక్ మనీ ఇన్ ద నెక్స్ట్ 3-5 ఇయర్స్ కానీ అటువంటి వాటిల్లో కొన్ని ప్రాఫిట్ ఆన్ లిస్టింగ్ ఇవ్వచ్చు కొన్ని సస్టైన్ కావచ్చు యూనిట్ కాస్ట్ ఎకనామిక్స్ ఇప్పుడు చూసుకుంటే మనం జొమాటో కానీ నైకా కానివ్వండి పేటిఎం కానీ ఇట్స్ యూజ్డ్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్ కార్ ట్రేడ్ అగైన్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్ ఈస్ డెఫినెట్లీ నాట్ యాజ్ బిగ్ యాజ్ యునో ఏ పేటిఎం ఆర్ ఎ నైకా ఆర్ ఎ జొమాటో సో యూనిట్ కాస్ట్ ఎకనామిక్స్ లో డెఫినెట్లీ ఆ ఫండమెంటల్స్ పరంగానే వాల్యుయేషన్ కూడా మనకు మార్కెట్ లో వస్తుంది సో ఐ వుడ్ నాట్ అగ్రీ అన్ని హై ప్రైస్డ్ వస్తున్నాయి సోషల్ మీడియా ఇస్ ఇన్ మై ఒపీనియన్ ఐ వుడ్ నాట్ కాల్ ఇట్ కంప్లీట్లీ ఇన్సేన్ అంటే ఇప్పుడు లేనిపోని వార్తలు దిస్ సో మచ్ ఆఫ్ ఫ్లడ్ ఇన్ ద మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూస్ అండి sometimes I feel you know it's not worth even looking at those things telegram ganindi whatsapp ganindi twitter ganindi it's completely insane you get merged and completely you get submerged into a wave of news which is absolute rubbish no not social media or traditional media dani gurinchi kada ikkada prashna konni quality ipo gurinchi vatiki sambandhina valuations gurinchi మనకి ఇలాగే కామెంట్స్ వస్తున్నాయంటే ఐపీఓ వాల్యుయేషన్స్ లో కూడా డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ కమెంట్ నైకా ఐ వుడ్ స్టిల్ సే యూనిట్ కాస్ట్ ఎకనామిక్స్ తీసుకుని ఇట్స్ అ ప్రాఫిటబుల్ కంపెనీ ఒకప్పుడు మనం కాస్మెటిక్స్ అనుకుంటే వీ ఆనెస్ట్లీ యూనో ఇఫ్ యూ లెట్స్ సే డికేడ్ ఆర్ డికేడ్ అండ్ హాఫ్ బ్యాక్ ఓన్లీ లిప్స్టిక్ వాజ్ సపోజ్ టు బి సమ్ ఫ్యాన్సిఫుల్ ఐటమ్ ఈ రోజు దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఐటమ్స్ సో నైకా ఈజ్ నౌ 3000 బ్రాండ్స్ కి వాళ్ళు world leading brands ki chestunaru okay okay so you seem to be a fan of all these new generation companies akkada kodiga a bias a positive bias anedi kanipistundi but markets lo there is no doubt about it it's going to create a lot of but markets lo bias eppudu panikiradu markets lo we should always be realistic adi manam gurtunchukovalsina amsam so anyway kranti gar ippudu manaku kotta kotta themes ippudu electric vehicles themes అనేది ఒక కొత్త థీమ్గా మనకు మార్కెట్స్లోకి వచ్చింది అలాగే డిజిటల్ కంపెనీస్ అలాగే ఇప్పుడు బాలాగారు అభిమానిస్తున్న ఈ ఐపీఓలు అంటే కొత్త స్టార్టప్ ఐపీఓస్ నాట్ ఆల్ ది ఐపీఓస్ బట్ ఈ స్టార్టప్ స్పేస్ నుంచి యూనికార్న్స్గా ఉండి లేకపోతే అంతకంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉండి లేదా తక్కువ వాల్యుయేషన్ ఉండి మార్కెట్లోకి వస్తున్న ఐపీఓస్ ఈ థీమ్స్కి ఇప్పుడు ఎక్కువ మనకు క్రేజ్ కనిపిస్తుంది ఒక ఫ్యాన్సీ కనిపిస్తుంది ఒక మేబీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీటిల్లో ఎవరు విన్నర్స్ అవుతారు ఎవరు లూజర్స్ అవుతారు అనేది టైం విల్ టెల్ మీరు ఈ థీమ్స్లో ఏ థీమ్స్ని మీరు లైక్ చేస్తున్నారు వసంత్ గారు వెరీ ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఓకే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ అనేది వీఆర్ నాట్ సో మచ్ ఇన్ హర్రీ అనమాట వీఆర్ జస్ట్ వెయిటింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక ఒక అఫ్ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు బి ప్లే వెరీ వైటల్ రోల్ బట్ ఇండియాలో ఏ రకంగా ఎమర్జ్ అవుతుందో చూడాలి ఎందుకంటే మన ఇండియా యొక్క వెహికల్ హిస్టరీ కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ డైనమిక్ స్టోరీ అనమాట ఎందుకంటే ఫోర్డ్ మోటార్స్ లాంటి కంపెనీ విచ్ ఇస్ యుఎస్ నెంబర్ వన్ కంపెనీ దే ఆర్ క్లోజ్ దేర్ ఆపరేషన్స్ సో ఇండియన్ మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవటం ఎంతైనా డిఫరెంట్ మార్కెట్ మనకి నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఈవీ స్టోరీని అర్థం చేసుకోవాలి అంటే మన ఇండియాలో బై అండ్ లార్జ్ మారుతి ఈజ్ ద నెంబర్ వన్ మార్కెట్ షేర్ అండ్ దే హోల్డ్స్ ద మార్కెట్ లీడర్ సో వాళ్ళ యొక్క 80% సేల్స్ కమ్స్ ఫ్రమ్ వెహికల్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 10 lakhs సో మార్కెట్లో ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ మార్కెట్స్కి సో హౌ మెనీ పీపుల్ విల్ అఫోర్డ్ ఏ కార్ ఎలక్ట్రిక్ వెహికల్ విచ్ ఈస్ అబౌట్ 25 lakhs అనేది ఒక క్వశ్చన్ అనమాట సో ఇండియాకి విత్ అ గుడ్ క్వాలిటీ విత్ అ గుడ్ బ్యాటరీ ఇఫ్ దే కెన్ మేక్ ఏ ఎలక్ట్రిక్ వెహికల్ లెస్ దెన్ 10 lakhs బడ్జెట్లో కనుక చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజర్ ఇట్ షుడ్ నాట్ బి
నానో లాగా తీసుకొస్తే పని కాదు. ఓకే, నానో వచ్చినప్పుడు చాలా హైప్, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ దట్ టైమ్, షోరూమ్ లోకి వెళ్ళి నానో చూడాలంటే పెద్ద క్యూలో వెళ్ళేవాళ్ళం. సో ద ప్రాబ్లమ్ ఈజ్ టుడే ఇట్స్ అ ఫెయిల్యూర్ మోడల్. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్ వీ నీడ్ టు లుక్ ఎట్ హౌ ద థింగ్స్ విల్ ఇవాల్వ్. సో మీరైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ పట్ల అంత మొగ్గు చూపడం లేదు. అంటే ఐఎమ్ నాట్ ఇన్ అ హర్రీ సార్, వీ హావ్ సమ్ కంపెనీస్ ఆన్ అవర్ రెడ్ we are just observing the things how they are going to do it. Endukante manam electric vehicle story annapudu ee lithium ion battery ki kavalsinatvanti cobalt anedi it's a very expensive commodity. So mana Indian context lo how we are going to make efficient electric vehicle anedi chala important, because we Indians are very cost conscious people. Manaki cost anedi chala important role play chestundi India. Right. సో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ స్టోరీ అంటే ఒక 30 lakhs లో ఎలక్ట్రిక్ వెహికల్ స్టోరీ వస్తే ఎంత మంది కొంటారు అనేది బిగ్గర్ క్వశ్చన్. ఇట్స్ నాట్ జస్ట్ ది వెహికల్ కంపెనీస్ ఆర్ ఆటోమొబైల్ కంపెనీస్, ఇట్స్ ఎ టోటల్ ఎకో సిస్టమ్. సో దేర్ విల్ బి బ్యాటరీ కంపెనీస్, దేర్ విల్ బి ఛార్జింగ్ స్టేషన్ కంపెనీస్, దేర్ విల్ బి రా మెటీరియల్ ప్రొవైడర్స్, దేర్ విల్ బి ఆటో యాన్సిలరీ కంపెనీస్. ఇట్స్ యా బాలగర్. So it's not only about the hardware that goes into a electric vehicle and it. Correct. Basically Bosch is the largest automobile ancillary company in the world, and even today they file on an average 14 to 15 patents per day. Right. So vaalla anchanal prakaram 2030 ki kuda electric vehicles as a concept in the world will be less than 15%. ఇప్పటికి ఇఫ్ యు సీ ద టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్. సో మీరు అన్నట్టు ఇట్స్ నాట్ గోయింగ్ టు ఇందాక క్రాంతి గారు అన్నారు, సి వీ హావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ల్యాబ్ బ్యాటరీస్ అంట, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ టు నికెల్ క్యాడ్మియం టు నౌ లిథియం అయాన్, రైట్? సో దాని తర్వాత వీఆర్ ఆల్రెడీ టాకింగ్ అబౌట్ హైడ్రోజన్ బేస్డ్ కార్స్. ఓకే, సో దేర్ కుడ్ బి ఇన్ బిట్వీన్ హైబ్రిడ్ కార్స్ ఉంటాయి. సో ఎలక్ట్రిఫికేషన్ నీడ్ నాట్ బి కంప్లీట్లీ ఎలక్ట్రిక్. హైబ్రిడ్ కార్స్ ఆర్ డెఫినెట్లీ మిడ్వే ఏరియా, గ్యాసిఫికేషన్ ఉంటుంది. సో semiconductors is going to be a big theme. Okay? Okay, but today every vehicle which is going to be tomorrow on wheels is going to be software on wheels. Okay, even ee roju internal combustion engine lo kuda there's too much of software, and we have got infotainment systems to dashboards in cars. Correct. Idvarga laga speedometer lo avanni levu. So it's a mega theme and massive theme andi. So unfolding algorithm. Right, so you right. can look at companies like, you know, maybe Tata Elxsis to KPIT, which are already completely LTTS. ivanni kuda manam gathalo maatladukunam, they are always, you know, fully loaded into digitalization of healthcare, to automobiles, to aerospace, to, you know, education, right, fintech, medtech, everything. So electric vehicles lo kuda villandaru chaala unnaru. బాలాగారు చెప్పినట్లు నేను ఆ పాయింట్ చెప్పబోతున్నాను సార్. బాలాగారు చెప్పారు, సో మీరు ఎలక్ట్రిక్ పొజిషన్ లో మీరు ఎటువంటి థీమ్ ఎటువంటి ప్లే ప్లే చేస్తున్నారు అన్నారు కదా, దానికి సమాధానం బాలాగారు ఏదైతే చెప్పారో వి హావ్ బీన్ అడ్వైజింగ్ కేపీ. ఓకే ఓకే, ఈ మూడు థీమ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే ఈ డిజిటైజేషన్ యుగంలో ఉన్నాం మనం, ఐటీ కంపెనీస్ ఎంత బ్రహ్మాండమైన ఆర్డర్ బుక్స్ ముందుకు వెళ్తున్నాయో మనం చూస్తున్నాం. సో డిజిటల్ కంపెనీస్ అందాం వాటిని, నో మోర్ దే ఆర్ నో మోర్ IT companies, they are not just IT companies, they are into completely a new paradigm companies avi alage ee new startup IPOs ee mood themes lo ippudu ekkuva craze unna themes ivi kabatti. Of course migitha velago unnai kaani ivanni kotta ga vachinavi. So vitillo ee themes patla meeku, if you want to select one theme, mooditlo deni select chestuntaru ledhu moodu no I am not interested antunnara? Vasant gar ee question naaka. Yeah sir, I am more excited about the digitalization story sir. Okay, so enti andlo meeku nachina companies? Okay, inka ikka nunchi mano theory ledhu, only examples. Okay sir, digitalization lo, okay, you name any IT company, okay, which is the large cap IT companies, mid cap IT companies lo manam chusinatlayite KPIT, okay, they are participating in the mobility story of the vehicles, auto vehicles. So right. KPIT we are much excited. And మనం చూసినట్లయితే సీమన్స్, ఈవెన్ ఇన్ ఫ్యాక్ట్ దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ సంవత్ ముహూర్త్ పిక్స్ లో కూడా సీమన్స్ అనేది ఉంటుంది జరిగింది. దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్, ఎందుకంటే బై అండ్ లార్జ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో లార్జ్ క్యాప్స్ లో మీకు నాలెడ్జ్ లేనట్లయితే బీ విత్ ద లార్జ్ క్యాప్, ఎందుకంటే ఏదైనా డెవలప్మెంట్ ఓన్లీ ఇంకా వన్ లైనర్స్, నో జస్టిఫికేషన్, వి యాక్సెప్ట్ యువర్ జస్టిఫికేషన్. ఇక్కడ నుంచి మనకు
ఓన్లీ వీ హ్యావ్ అరౌండ్ 40 మినిట్స్ టైం. ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం. అయితే చిన్న బ్రేక్ తర్వాత సంవత్సరం 2078 ప్రత్యేక ముహూర్త లైవ్ షోకి తిరిగి స్వాగతం. మనకు స్టాక్ మార్కెట్స్ ప్రారంభం చాలా చాలా సంవత్సరం 2078ని శుభారంభం ఇచ్చాయి. 17,932 పాయింట్లు ఈ సమయంలో మనకు నిఫ్టీ కనిపిస్తున్న విలువ, అంటే 105 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సెన్సెక్స్ 60,000 మార్క్ పైన మళ్ళీ ట్రేడ్ అవుతోంది. సో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ చూస్తున్నాం మనం ఇవాల్టి ట్రేడింగ్లో. సో ఇక మనం అంటే ఏ స్టాక్స్ పెరిగాయి, ఏ స్టాక్స్ తగ్గాయి అనే అంశం పెద్దగా మనకు, ఎందుకంటే ఇది చాలా సంక్షిప్త సమయం, మనకు 1 అవర్ ట్రేడింగ్ మాత్రమే ఉంటుంది. ఈ ఇవన్నీ కూడా జస్ట్ ఓపెన్ ది అకౌంట్ అన్నట్లుగా చేస్తారు కాబట్టి అంతగా పెద్దగా మన స్టాక్స్తో నిమిత్తం లేదు. బట్ అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే మాత్రం మెజారిటీ స్టాక్స్, ఆల్మోస్ట్ 10 స్టాక్స్ పెరిగితే ఒక స్టాక్ మాత్రమే తగ్గింది. కాబట్టి ఈ ట్రేడింగ్ అనేది మనం చాలా చాలా పాజిటివ్ ట్రేడింగ్గా మనం భావించాలి. ఇక లాస్ట్ ఇయర్ మనం కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ మనం పంచుకున్నాం. ఇవి రికమెండేషన్స్ కాదు. ఈ కార్యక్రమం మనం టీవీ ఫైవ్లో నిర్వహించే బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఇతర బిజినెస్ బేస్డ్ స్టాక్ మార్కెట్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కేవలం ఎడ్యుకేటింగ్ ప్రోగ్రామ్స్. ఆర్థిక అక్షరాస్యతని, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ల పట్ల అక్షరాస్యత పెంపొందించే షోస్ మాత్రమే. ఇక్కడ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అన్నీ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ వివేకం, విచక్షణ, వాళ్ళ రీసెర్చ్ ఇవన్నీ ఉపయోగించి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవాలి. సో అది మనం ఎప్పుడు ఇచ్చే స్టాండర్డ్ డిస్క్లైమర్. కాకపోతే మనం లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అన్నీ కూడా అద్భుతంగా పనిచేశాయి. మామూలుగా కాదు, అసలు అన్నీ ధమాకా ఫలితాలను ఇచ్చాయి. ఎవరైనా రికమెండేషన్స్ని కనుక, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ని కనుక ఎవరైనా ఫాలో అయి ఉంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. మనతో లాస్ట్ ఇయర్ క్రాంతి గారు లేరు, బట్ రాజేంద్ర గారు ఉన్నారు లాస్ట్ ఇయరే. సో రాజేంద్ర గారు ఆయన ఇచ్చిన ఐడియాస్ ఏ విధంగా పనిచేశాయి, గత సంవత్సరం ఇచ్చిన ఐడియాస్, ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇచ్చారు 1893లో ఆయన ఇస్తే అది ఎక్కడికి వెళ్ళింది, 1211 వరకు వెళ్ళి ఇప్పుడు ఇంకా అక్కడ ఉంది 1389 వరకు వెళ్ళింది. అలాగే దివి స్లాబ్స్ ఇంకా అసలు దాని సంగతి చెప్పనే అవసరం లేదు. 3,428 ఇస్తే 5,425 వరకు వెళ్ళి, అంటే సుమారుగా 2,000 రూపాయలు పెరిగి ఇక్కడ 5,164 దగ్గర కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి లైఫ్ది అదే పరిస్థితి, కొంచెం అంత గొప్ప రిటర్న్స్ కాకపోయినా పాజిటివ్. ఎంఫసిస్ చెప్పనవసరం లేదు, ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ అయిపోయింది. 1,315 ఇస్తే ఆయన ఇచ్చిన ఐడియా అది కాస్త ఇప్పుడు 3,326. సో ఒక అద్భుతమైన ఫలితాలను ఇచ్చిన సంవత్సరం మనకు ఓవరాల్గా సంవత్సరం 2077. సో రాజేంద్ర గారు, ఈ సంవత్సరం ఏంటి, మీరు ఏ ఐడియాస్ని మన ప్రేక్షకుల ముందు ఉంచుతున్నారు, ఎటువంటి ఐడియాస్లో బహుశా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ వివేకాన్ని బట్టి, వాళ్ళ విచక్షణను బట్టి చేయాలనుకోండి, అది మనం చెప్పే అంశమే, ఎటువంటి ఐడియాస్ ఇస్తున్నారు? ఐ థింక్ ఇందాక ఇనిషియలీ చెప్పినట్టండి, సెక్టర్లో అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్. సో గతం లాస్ట్ ఇయర్లో కూడా మనం దివీస్ ఇవ్వడం జరిగింది, ఆల్మోస్ట్ 2,500 నుంచి డబల్ అయింది. సో స్టిల్ ఐ బిలీవ్ దివీస్ విల్ గివ్ ఇంకా ఇక్కడ నుంచి కూడా మంచి రిటర్న్స్. అఫ్ కోర్స్ డబల్ కాకపోయినా కూడా అట్లీస్ట్ 20-30% రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. రీజన్ ఏంటంటే కనుక ఫార్మా స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా ఒక డౌన్ ట్రెండ్కి రావడం చూసాం, అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది చూస్తాం. సో ఇలాంటి సమయంలో దివీస్ ఇస్ అవుట్ పర్ఫార్మింగ్. సో నా ఐడియా ఏంటంటే బేసికలీ ఒకసారి ఫార్మా మళ్ళా రీబౌండ్ అయ్యి పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది యాజ్ ఎ సెక్టర్ అనుకుంటే కనుక ఏ స్టాక్స్ అయితే లీడింగ్ ఉన్నాయో ఆ స్టాక్స్ ఇంకా అవుట్ పర్ఫార్మ్ అవుతాయి. సో డెఫినెట్లీ దివీస్ ఈజ్ ఎ బై, ఎక్సెప్ట్ మేబీ కరెక్షన్స్ చాలా స్టీప్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్స్. ఓకే, సో అందుకే 5150 నుంచి 4686 దాకా తీసుకోవడం జరిగింది ఎంట్రీ పాయింట్స్, అండ్ 5872 అండ్ 6052. సో టార్గెట్ మనకి ఇక్కడ చూస్తే కనుక నాట్ ఈవెన్ 20%, 18-16% to 18% ఇచ్చాం. వెరీ రీజనబుల్ టార్గెట్స్ ఆధారంగా, ఆల్ ఆర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఓకే, అండ్ 4642 కింద ఇట్స్ ఎ కంపల్సివ్ స్టాప్ లాస్, ఎందుకంటే ఒకసారి 4700 కట్ అయ్యి దాని కింద ట్రేడ్ అవుతాం మొదలైంది అంటే కనుక మళ్ళీ ఇంటర్మీడియట్ డౌన్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ స్టాక్ మనం తీసుకుంది ఆటో యాంక్సిలరీ స్పేస్లో. సో మోస్ట్ ఆఫ్ ద ఆటో స్పేస్లో కొద్దిగా కరెక్షన్ మోడ్లో ఉన్నప్పుడు ఈ స్టాక్ ఎల్జీ బ్రదర్స్ అనేది మనం తీసుకున్నాం, విచ్ ఇస్ ట్రేడింగ్ అట్ మేబీ స్వింగ్ హై అని చెప్పొచ్చు మనం. సో మోర్ దాన్ 52 వీక్ హై ఆర్ మల్టీ ఇయర్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది.
సో 546 మనకి ఈ వారమే హిట్ అవడం చూసాం, 580 వరకు వెళ్ళటం చూసాం. సో ఆ స్టాక్ని లాంగ్ ఐ మీన్ టెక్నికల్ పరంగా మనం రికమెండ్ చేస్తున్నాం. సో 546 నుంచి 503 మధ్యలో, ఎందుకంటే ఇది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లోనే 480 to 580 హండ్రెడ్ రూపీస్ పెరిగింది కాబట్టి ఒక రిట్రేస్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. సో బిట్వీన్ 546 అండ్ 503 దీనిది బై ప్రైజ్ అండ్ 476 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అండ్ 638 to 697 దీని టార్గెట్ ఇస్తున్నాం. అండ్ థర్డ్ స్టాక్ ఈజ్ మెక్డవెల్. సో ఎవ్రీవన్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద లిక్కర్ స్పేస్. సో వరల్డ్ వైడ్ కన్సంప్షన్ పెరుగుతుంది ఐ థింక్ అండ్ స్టాక్ కూడా మనం చూస్తే కనుక ఆల్ టైమ్ హై అబౌట్ ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో మొన్ననే 1000 ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ అని చూసాం. సో బిట్వీన్ 947 అండ్ 770 770 ఎందుకు ఇస్తున్నాం అంత స్టీప్ లోవర్ అంటే ఇట్స్ ఏ హై బీటా స్టాక్, ఎఫ్ అండ్ ఎల్ ఉన్న స్పేస్ ఇది. ఓకే. సో 1084 నుంచి 1156 దాకా ఇస్తున్నాం దీనిది టూ టార్గెట్ పాయింట్స్ అండ్ 758 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ సూపర్ స్టాప్ ఈజ్ ఏ మల్టీ మంత్ అండ్ మల్టీ ఇయర్ హైస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఈ స్టాక్ని కూడా 356 నుంచి 332 ఈ ప్రైస్ ఎంట్రీ బ్యారియర్గా మనం ఇస్తున్నాం అండ్ 432 నుంచి 558 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్ టైమ్ హై దీనిది 570 దాకా వెళ్ళటం చూసాం మనం ప్రీవియస్ ఆల్ టైమ్ హై. సో అక్కడ దాకా పొటెన్షియల్ ఉన్న స్టాక్ 298 కింద క్లోజింగ్ బేసిస్ వన్ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్. అండ్ లాస్ట్ స్టాక్ మనం ఇందాకే అనుకున్నాం ఆటోమొబైల్ స్పేస్లో ఐ థింక్ ఇంకా లైఫ్ టైమ్ హై హిట్ అవ్వలేదు, బట్ టాటా మోటార్స్ హ్యాస్ హిట్ మల్టీ ఇయర్ హైస్. ఆల్ టైమ్ హై రాకపోయినా కూడా మల్టీ ఇయర్ హై రావటం చూసాం. సో డెఫినెట్లీ ఇది ఆల్ టైమ్ హై వస్తుంది అనుకుంటున్నాం నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో, విచ్ ఇస్ 627. సో ఈజ్ దిస్ స్టాక్ ఈజ్ ఎ బై 488 నుంచి 435. సో మనకు ఒక గ్యాప్ ఉంది 465 to 435, అది ఫిల్ అయిందంటే ఐ థింక్ ఇట్ వుడ్ బి ఎక్సలెంట్ ఎంట్రీ పాయింట్. అండ్ 556 to 627 ఈజ్ అ టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ బిలో 422. ఓకే అండి. సో అవి రాజేంద్ర గారు ఇస్తున్న, అఫ్కోర్స్ ఆయన ఒక రీసెర్చ్ అనలిస్ట్గా ట్రేడింగ్ చార్ట్స్ని బట్టి ఇస్తున్న రికమెండేషన్స్ అవి. దాంతో కుటుంబరావు గారు కూడా జాయిన్ అయ్యారు స్టూడియోలో, అలాగే బాలాగారు నేను వెళ్ళిపోవాలని ఒక పర్సనల్ ఎంగేజ్మెంట్స్ కారణంగా చెప్తున్నారు. సో బాలాగారు మీరు అంటే బ్రాడ్గా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇస్తారు? యా ఐ థింక్ డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనం చెప్పుకోనండి, ఇట్స్ గోయింగ్ టు బి డికేడల్ రన్. సో అందులో కూడా నిష్ స్పేసెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ టు కంప్యూటర్స్ అండ్ ఆటోమొబైల్స్ డెఫినెట్లీ లుక్స్ అట్రాక్టివ్. రియల్ ఎస్టేట్ తప్పకుండా యూనో ఇట్స్ గోయింగ్ టు బి మెగా ట్రెండ్ ఫర్ ద నెక్స్ట్ 3-5 ఇయర్స్ ఓన్లీ. సో ఇలా ఈ మూడు గతంలో మనం చెప్పాము, మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ది సేమ్ స్టోరీ. కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్, ఎందుకంటే అందులో ద వే ది మ్యానుఫ్యాక్చర్ కెమికల్స్ అవి పద్ధతులు మారుతున్నాయి. ఇదివరకు బ్యాచ్ ప్రాసెసింగ్ ఉండదు, ఇంక్లూడింగ్ యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్ నుంచి కూడా నౌ దే ఆర్ గోయింగ్ ఇన్ టు కంటిన్యూస్ ప్రాసెసింగ్ ఆఫ్ మెనీ కెమికల్స్ అండ్ యునో స్టార్టింగ్ ఫ్రమ్ ద బేస్ మెటీరియల్ దగ్గర నుంచి. Okay. It's going to be a very fascinating story kabatti. I think automobiles, real estate, information technology, specialty fine and even base chemicals they're going to be, because it's going to be a complete paradigm shift and a total change in how they manufacture chemicals, including green chemicals kuda anachu. That's a mega theme. So ee nalugu broader theme should be really good. Okay andi, right. So kudumraru, వెల్కమ్ టు ది షో అండ్ దీపావళి శుభాకాంక్షలు. లేట్గా వచ్చారు, బహుశా ఇంట్లో పూజలు పునస్కారాలు అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చినట్లుగా ఉన్నారు. సో ఏంటి మనకు ఇప్పుడున్న మార్కెట్, ఇందాక బాలాగారిని కూడా ఇదే ప్రశ్నతో మొదలెట్టాను. సో మనం ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాం, బుల్ మార్కెట్ కొనసాగుతోంది. సో బుల్ మార్కెట్కి సంబంధించిన ఏ దశలో మనం ఉన్నాం? బహుశా సెన్సెక్స్ 60,000 మార్క్ పైన మనం చూసాం, లక్ష మార్క్ దాటడానికి ఇంకా ఎంతకాలం ఉందనుకుంటున్నారు? ముందుగా మీకు ఇటు మన కొలీగ్స్ అందరికి కూడా, రాజేంద్ర గారికి, బాలాగారికి, క్రాంతి గారికి అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు, ప్లస్ వ్యూవర్స్ అందరికి కూడా అనమాట. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఆదరిస్తానమాట, ఎవ్రీ ముహూర్తకి అనమాట మనం వ్యూవర్షిప్ కూడా చూస్తున్నాం, చాలా సిగ్నిఫికెంట్గా ఉంటాం కాబట్టి అనమాట. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండ్ గుడ్ ప్రాస్పరస్ ఇయర్ ముందుందండి. థ్యాంక్ యూ. అయితే క్లియర్లీ ఒక్కటండి, బుల్ మార్కెట్లో వీఆర్ ఇన్ మదర్ ఆఫ్ ఆల్ బుల్ మార్కెట్స్ అని చెప్పేసి అని అంటాను. అండ్ మీరు అడిగితే కనుక 1 to 100 రేంజ్లో ఎంతవరకు కంప్లీట్ అయింది ఇప్పటివరకు బుల్ మార్కెట్ అంటే, రఫ్లీ ఓన్లీ 30 to 35% కంప్లీట్ అయింది. రైట్, దట్ ఈస్ వీఆర్ స్టిల్ అట్ ది ఫస్ట్ వేవ్, 3 వేవ్స్ అనుకుంటే కనుక.
కాబట్టి ఇందులో ఒడిదుడుకులు ఉంటాయి అంతేగాని సాఫీగా ఉంటుంది ఇక్కడి నుంచి అని చెప్పేసి అని అనుకోకూడదు బట్ నేను అనుకోవటం ఇక్కడి నుంచి కూడా దేర్ ఇస్ స్టిల్ మచ్ మచ్ స్టీమ్ టు గో ఎందుకంటే ఇండిసీస్లు మారుతాయి ఇదివరకు మనం అనుకున్నాము 10 లక్షల పైన మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఇండియాలో ఉంటాయా అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోలేదు ప్రపంచవ్యాప్తంగా ట్రిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీలు ఉంటాయా అనుకున్నాం కరెక్ట్ ఇవాల ట్రిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్ కంపెనీలే వచ్చేసింది యుఎస్ మార్కెట్లో మన దగ్గర 10 నుంచి 15 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు మన దగ్గర వచ్చేసింది కరెక్ట్ అండ్ ఇవన్నీ కూడా ఇంకా పెరుగుతాయి పెరుగుతాయి కాబట్టి డెఫినెట్లీ ఏంటంటే ఇండిసీస్లు మారుతాయి అండ్ 60,000 అని కానీ 18,000 అని కానీ ఏదైతే అంటున్నామో ఇట్స్ ఎ నోషనల్ నెంబర్ ఇక ఎందుకంటే వెయిటేజెస్ మారిపోతూ ఉంటాయి రేపు ఎల్ఐసి వచ్చింది ఎల్ఐసి డైరెక్ట్ ఇండెక్స్లోకి వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల పైన అన్నమాట మార్కెట్ క్యాప్ తోటి ఎల్ఐసి వస్తుంది ఫైనాన్షియల్స్కి ఇమీడియట్గా స్క్యూ అవుతుంది మార్కెట్ కాబట్టి 1 లక్ష మార్క్ అనేది అందరూ అనుకున్న దానికంటే చాలా చాలా స్పీడ్గా వస్తుందని నేను అనుకుంటున్నాను మేబీ యాజ్ క్విక్లీ యాజ్ మేబీ 2 to 2.5 years లోపల 1 లక్ష మార్క్ కూడా వచ్చేయచ్చు అంతకంటే ఎక్కువ టైం పట్టదు బీఎస్సీ సెన్సెక్స్ అని చెప్పేసి అని నేను అనుకుంటాను అయితే ముందుకు ఏ సెక్టార్స్ తీసుకెళ్తాయని చెప్పేసి అని అనుకోవచ్చు బట్ డెఫినెట్లీ ఏదైతే సెక్టార్ కంటే కూడా ఒక ఫ్లెక్సిబిలిటీ ఒక ఎజిలిటీ ఉన్న కంపెనీస్ అండ్ కొత్త టెక్నాలజీస్ ఏవైతే తెర మీదకి వస్తే వాటిని ఒడిసి పట్టుకుని ముందుకు తీసుకెళ్తున్న కంపెనీలు అయ్యే డెఫినెట్లీ సక్సెస్ అయ్యి మార్కెట్ని కూడా ముందుకు తీసుకెళ్తాయి మనం చూస్తున్నాం పోస్ట్ జొమాటో ఒక సీ చేంజ్ వచ్చింది కొత్త చాయిస్ ఆఫ్ కంపెనీస్ మనకు వస్తున్నాయి చాలా కంపెనీస్ ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ ఇదివరకు మనం అనుకునేవాళ్ళం ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఇచ్చే వాల్యుయేషన్ తోటి ఇది $5 బిలియన్ లేకపోతే ఒక 1 బిలియన్ టచ్ అవటమేన అనమాట దాన్ని ఒక లేబుల్ అంటూ ఇవ్వటం అనమాట ఇవన్నీ మనం చూసాం కానీ దేర్ ఆర్ గోయింగ్ టు బి సెవరల్ కంపెనీస్ విచ్ విల్ బి 10 to 20 బిలియన్ వాల్యుయేషన్ అనమాట అండ్ దాంతో మార్కెట్కి కూడా వస్తాయి ఇప్పుడిప్పుడే వేవ్ స్టార్ట్ అయింది నైకా అవనివ్వండి లేకపోతే రేపు పాలసీ బజార్ అవనివ్వండి ఇప్పుడు ఆన్గోయింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రేపు కొత్తగా రాబోయే పేటిఎం కానీ ఆ తర్వాత ఇష్యూస్ కూడా మనం చూస్తే కనుక కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఇదివరకట్లాగా ఒక ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఇక్కడి నుంచి పనికిరాదు ఎప్పుడైతే మార్చి 2020 పాండమిక్ ఎరా పోస్ట్ మార్చి 2020 అని అంటాము దేర్ ఈస్ ఎ సీ చేంజ్ ఇన్ గ్లోబల్ మార్కెట్స్ మొత్తం ఒక్క ఇండియానే కాదు యుఎస్లో కూడా మనం చూసాం ఈవెన్ డోర్ డాష్ కానీ పెలాంటీర్ కానీ కొన్ని చిన్న కంపెనీలు కూడా ఏ విధంగా స్క్వేర్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా అక్కడ పెరిగినాయి ఏ విధంగా మార్కెట్ క్యాప్స్ గెయిన్ చేసినాయి అనేది అనమాట ఇండియాలో కూడా కొత్త కంపెనీ వాళ్ళు ఉంది జొమాటో అందరూ నష్టపోయిన కంపెనీ అన్నారు బట్ ఇట్ ఈస్ సస్టైనింగ్ ఎట్ 1 లక్ష కరోర్ మార్కెట్ క్యాప్ తక్కువ మార్కెట్ క్యాప్ కాదు అది 1 లక్ష కరోర్ ఎన్ని కంపెనీస్ ఈవెన్ 100 కోట్లు సంవత్సరానికి ప్రాఫిట్ చేస్తున్న కంపెనీలకి 3,000 to 4,000 కోట్లు మార్కెట్ క్యాప్ లేదు వేరే నష్టపోతున్న కంపెనీకి 100,000 కోట్లు మార్కెట్ క్యాప్ మార్కెట్ ఇస్తుందంటే మార్కెట్ తప్పు చేస్తుందా లేకపోతే మనం అనాలిసిస్ తప్పు చేస్తున్నామా అనేది కూడా రీవిజిట్ చేసుకోవాలి ఇందాక బాలగారితో కూడా ఇదే మాట అడగడం జరిగింది సో ఆయన ఈ కంపెనీస్కి మనం ఇవ్వాల్సిన వాల్యుయేషన్స్ ఇంతకుముందు మెట్రిక్స్ ప్రకారం కాదు డిఫరెంట్ మెట్రిక్స్ మనం ఫాలో కావాల్సి ఉంటుంది ఈ 2 సంవత్సరాల తర్వాత లాభం చేసుకుంటుంది అనుకున్నా కూడా వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్ ఎందుకు అంటే అటువంటి ఒక కొత్త బిజినెస్ మోడల్స్తో ఈ కంపెనీలు ముందుకు వస్తున్నాయి కాబట్టి అని చెప్పడం జరిగింది షూర్ అండి అంతే అండి ఎందుకంటే ఈ స్కేలబుల్ అయిన తర్వాత కాంపిటీషన్ కూడా ఉండదు అమెజాన్ని 20 ఇయర్స్ బ్యాక్ అట్లానే అనేవారు కొత్తగా వచ్చినప్పుడు ఈబే ఒక్కటి ఉండేది పోటీగా అల్టిమేట్లీ అమెజాన్ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందండి ఇవాళ అదేవిధంగా అనమాట ఇప్పుడు 2 ప్లేయర్ గేమ్ అయిపోతుంది ఏది ఫుడ్ డెలివరీలో కానీ జొమాటో కానీ స్విగ్గీ కానీ 2 ప్లేయర్ గేమ్ అవుతుంది రేపు చిన్న చిన్న ప్లేయర్స్ని అందరూ వీళ్ళు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ మార్కెట్ క్యాప్ కూడా తక్కువ అనిపించవచ్చు అప్పుడు కాబట్టి అనమాట ఈ అనాలిసిస్ మార్చుకోవాలి థింకింగ్ మార్చుకోవాలి మైండ్ సెట్ మార్చుకోవాలి అండ్ దాన్ని బట్టి ఇప్పుడు ఇందాక బాలాగారు అన్నట్టు ఏదైతే ఫార్మసిటికల్స్లో బ్యాచ్ ప్రాసెసింగ్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ట్రెండ్ మారుతుందో దేర్ ఆర్ గోయింగ్ టు బి లార్జ్ కంపెనీస్ విచ్ ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ ఆల్సో అండ్ సమ్ నీష్ కంపెనీస్ విచ్ ఆర్ స్పెషలైజింగ్ ఇన్ దట్ ఆల్సో అనమాట కాబట్టి ఇన్వెస్టర్ ఫ్లెక్సిబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి కమింగ్ డేస్లో అనమాట అదర్వైజ్ మనీ చేసుకోవటం అనేది డిఫికల్ట్ కూడా అవుతుంది మనం అనుకుంటాం ఇంత ఆపర్చునిటీస్ 100,000 కోట్లు ఇది 1 లక్ష బీఎస్సీ సెన్సెక్స్ అవుతుందని అనుకుంటాం కానీ 1 లక్ష అయినా కూడా డబ్బులు చేసుకొని వాళ్ళే 80% 85% మంది కూడా ఉంటారని నేను అనుకుంటున్నాను థింకింగ్ మార్చుకోకపోతే
యూ హ్యావ్ టు బీ అబ్రెస్ట్ విత్ ద టైమ్స్ అనమాట దాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు మెటల్స్ ఉన్నాయి, మెటల్స్లో ఎవరైతే స్పెషాలిటీ మెటల్స్ ఇప్పుడు కలర్ కోటెడ్ ఏదైతే కనుక షీట్స్ చేస్తున్నారో జేఎస్డబ్ల్యూ వాళ్ళు దే ఆర్ టేకింగ్ ది మార్కెట్ షేర్ టోటల్లీ. చిన్న చిన్న ప్లేయర్స్ ఎలిమినేట్ అయిపోయి అదేవిధంగా మెటల్స్లో కూడా స్పెషాలిటీ ఐటమ్స్ కాంపిటీషన్ లేని ఐటమ్స్ మొనాపులీ అయిన మెటల్ కంపెనీస్ కూడా అదేవిధంగా ముందుకెళ్ళిపోతాయి. కాబట్టి ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ కూడా మారిపోతున్నాయి. ఆటోమొబైల్స్ మనం చూసాం, టాటా మోటార్స్ ఎప్పుడైతే ఈవీ ప్లేలో అగ్రెసివ్గా వెళ్ళిందో 200 రూపాయలే చాలా ఎక్కువ అన్నాళ్ళు, ఇవాళ 500 దగ్గర కొనమని ఎందుకు రీరేట్ చేశారు కంపెనీ, రీరేట్ చేస్తున్నారు. కాబట్టి థింక్ సెట్ కూడా మారాలి విత్ చేంజింగ్ టైమ్స్ అనమాట. దట్ ఈస్ ద కీ ఫర్ సక్సెస్ ఇన్ సంవత్ 78 అని చెప్పేసి నేను అంటాను. సో సంవత్ 78లో మనం లాస్ట్ ఇయర్ నిఫ్టీ 53% ఇచ్చింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 67%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 80+%. సో ఈ ఏడాది కూడా సిమిలర్ రిటర్న్స్ వస్తాయా లేకపోతే తక్కువ వస్తాయా ఎక్కువ వస్తాయా? సిమిలర్ రిటర్న్స్ రావటం కొంచెం డిఫికల్ట్ అండి, ఎందుకంటే 12 ఇయర్లో హయ్యెస్ట్ రిటర్న్స్ లాస్ట్ ఇయర్ వచ్చింది, అందులో డౌట్ లేదు. కరెక్ట్. బట్ సేమ్ మొమెంటం ఈ సంవత్సరం అవుతుందా అంటే ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్, క్లోజ్ టు దట్ అవ్వచ్చు. అందరూ ఏదో 20-25% అట్లా వస్తే గొప్ప అంటున్నారు, కానీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎనీవేర్ 40% రిటర్న్స్ నిఫ్టీ ఈ సంవత్సరం కూడా ఇస్తుంది అనుకున్నా. 40% అని మీరు అనుకున్నారంటే ఇవాళ 18,000 క్లోజ్గా ఉన్న నిఫ్టీ ఎంత అవుతుందో మీరు ఆలోచించండి, క్లియర్లీ అరౌండ్ 23,000 అవుతుంది మినిమమ్, 23,000-24,000 నిఫ్టీ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ సంవత్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఒక లాజిక్ కూడా ఉందండి, నేను ఏదో బ్లైండ్గా చెప్పట్లేదు 40% వస్తుందని చెప్పేసాను. రీసెంట్ ఎకనామిక్ మ్యాక్రో ఎకనామిక్ డేటా చూస్తూ ఉంటే రైట్ ఫ్రమ్ జిఎస్టీ నెంబర్స్ టు లేటెస్ట్ పిఎంఐ డేటా కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఎకానమీ పెర్ఫామ్ చేసి 7-8% మినిమం గ్రోత్ రేట్ నెక్స్ట్ 1 ఇయర్ to 2 ఇయర్స్లో అచీవ్ చేసేటట్టయితే అండ్ మోర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ లిస్టింగ్కి రాగానే మార్కెట్ రీరేటింగ్ వస్తుంది. ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ ఈజ్ గెటింగ్ రీరేటెడ్ కాబట్టి ఈ రీరేటింగ్ ఇప్పుడు ఏదైతే రీసెంట్ డౌన్ గ్రేడ్స్ తోటి భయపడి కరెక్షన్ వచ్చిందని ఏదైతే అనుకుంటున్నారో దీస్ డౌన్ గ్రేడ్స్ ఆర్ టెంపరీ. వాల్యుయేషన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎర్నింగ్స్ యాడ్ అయ్యేప్పటికీ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ డిస్కౌంట్ మొదలు పెడతారు, 22-23 ఎర్నింగ్స్ డిస్కౌంటింగ్ మొదలు పెడుతుంది మార్కెట్. కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ హాఫ్ కాస్త డల్గా ఉన్న పోస్ట్ బడ్జెట్ మార్కెట్ విల్ బి వెరీ ఫాస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను పోస్ట్ బడ్జెట్. ఓకే. సో బాలాగారిని పంపించిన తర్వాత ఒక బ్రేక్ తీస్తున్నాం. బాలాగారు ఫైనల్గా చెప్పండి, మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా రిపెంట్ అయిన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఉందా, అంటే బై ఐదర్ ఆన్ సెల్ సైడ్ ఆర్ ఆన్ బై సైడ్? అంటే రిపీట్ అయినా రిపెంట్ అంటే అరేరే పొరపాటు చేశానా ఇలా చేయకుండా ఉండాల్సింది అనుకునే ఒక డెసిషన్ ఏదైనా తీసుకున్నారా లాస్ట్ 1 ఇయర్లో? అంటే నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి ఐ బీన్ బిజీ ఇన్ పర్సనల్ లైఫ్ కాబట్టి అంత రిగ్రెట్స్ లేవండి, ఎందుకంటే అంత ఇన్వెస్ట్ చేసి తొందరగా అమ్మేశాననే బాధ లేదు, ఎందుకంటే పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు అంత డబ్బు లేదా ఏదన్నా కొనలేకపోయానే అని కానీ. ఓ యా సెవెరల్ అండి, డెఫినెట్లీ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఈజ్ వన్ స్టాక్. నేను అలా లిస్ట్ అవుతుందని అనుకోలేదు, డెఫినెట్లీ యూనో అది లిస్టింగ్ తర్వాత ఇట్ జస్ట్ టుక్ ఆఫ్ లైక్ ఎ రాకెట్. సో ఒక్కొక్కసారి ఎంత అనుకున్నా గానీ మనం అటువంటి, ఇది ఒక్క ఉదాహరణ చెప్పాను, నేను ఒక్క షేర్ కూడా కొనలేదు, కొనలేకపోయాను, అది ఒక రిగ్రెట్. అది ఒకటే కాకుండా దేర్ వర్ సెవెరల్ స్టాక్స్ అండి, ఈవెన్ ఇన్ ద కెమికల్ స్పేస్ లో రీసెంట్లీ మనం చూసాం కొత్త లిస్టింగ్స్. నేను ఐపీఓస్ లో ఎప్పుడు అప్లై చేయలేదండి, గత 30 సంవత్సరాల్లో నేను ఐపీఓ అప్లై చేయను, చేయలేదు. ఎలొకేషన్ ఛాన్సెస్ తక్కువ కదా, అదొకటి. రెండోది ఏమో లిస్టింగ్ అయినప్పుడు ఈ రోజుల్లో చూస్తే మాత్రం మనసు చెప్పట్లేదు, బికాస్ వీఆర్ ఓల్డ్ టైమర్స్. సో రిపెంట్ అయినవంటే చాలా ఉన్నాయండి ఉదాహరణలు చెప్పుకోవడానికి. సో బట్ నో రిగ్రెట్స్ అండి, మనం డెఫినెట్లీ ఈ రోజు కాబట్టి రేపంటే మనకి వాల్యుయేషన్స్ పరంగా మనకి అట్రాక్టివ్ ఉంటే మళ్ళీ అవే కొంటామని కాదు. మార్కెట్ లో దే ఆర్ మోర్ దెన్ 7,000 స్టాక్స్ అండి, ఐ కెన్ హార్డ్లీ ట్రాక్ 10% ఆఫ్ ద స్టాక్స్, అవుట్ ఆఫ్ విచ్ ఐ మే లైక్ 10% ఆఫ్ ద స్టాక్స్, అంటే 70-100 స్టాక్స్. Right. There is ample opportunity. Repent ayyanu, regrets matram levu. Okay. But good. I wish everybody a great future and so I think one should participate. ee roju mana show dwara andarni prathi okkallani and spread the word. Please invest in equity market. Spread this as a cult. You know, now this is a cult.
అండ్ యూ కెనాట్ అవాయిడ్ ఇట్ సో ఇట్ హ్యాస్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో కనీసం కొద్దిగా డబ్బైనా మీకు ఇన్వెస్టబుల్ సర్ప్లస్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ టు క్రియేట్ లాంగ్ టర్మ్ వెల్త్ థ్యాంక్ యూ బాలగారు థ్యాంక్స్ ఫర్ విషింగ్ అస్ అండ్ త్వరలో మళ్ళీ మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం ఇదే షోలో టీవీ ఫైవ్ బిజినెస్ షోలో చిన్న బ్రేక్ తీస్తున్నాం బ్రేక్ తర్వాత మన మిగతా అనలిస్ట్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇస్తున్నారో చూద్దాం సంవత్సరం 2078 ప్రత్యేక ముహూర్త్ లైవ్ షోకి తిరిగి స్వాగతం మనకు నిఫ్టీ బ్యాంక్ 250 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్న సమయం ఇది అలాగే సెన్సెక్స్ నిఫ్టీలు కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి సో ఒక శుభారంభం చూస్తున్నాం మనం సో క్రాంతి గారు మీ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఏంటి 2078 హిందూ క్యాలెండర్ ఇయర్కి సంబంధించి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ని ప్రజెంట్ చేస్తున్నారు మీరు వసంత్ గారు నేను ముందే చెప్పినట్లు డిజిటలైజేషన్ స్పేస్ మీద ఎక్కువ ఫోకస్ ఉండబోతుంది సో అందువల్ల ఈ డిజిటలైజేషన్ స్పేస్లో నుంచే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము అంతేకాకుండా ఇండస్ట్రియల్స్ క్యాపిటల్ గూడ్స్లో కూడా ఈ ఈ స్టాక్స్లో ఇవి ఈ ఇండస్ట్రియలైజేషన్లో క్యాపిటల్ గూడ్స్లో ఈ సైకిల్ అనేది ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది సో అటువంటి స్టాక్స్ని నేను ఈ ఇయర్ ఫోకస్ చేయబోతున్నాం ఎక్కువగా సో ఫస్ట్ స్టాక్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ అని ఉంది ఇప్పుడు మనం పేటిఎం కానీ ఈ ఈ ఐపీఓస్ లైనప్ అయిన ఇన్ఫీబీమ్ ఏంటంటే ఆల్రెడీ దేర్ ఇన్ టు డిజిటల్ పేమెంట్ స్పేస్లో ఆల్రెడీ ఉన్నారు రీసెంట్గా వాళ్ళు సిసి ఎవెన్యూస్ అని ఒక డిజిటల్ పేమెంట్స్ కంపెనీని కూడా ఎక్వైర్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ డిజిటల్ పేమెంట్స్ మనం చూస్తే కనుక లాస్ట్ 18 మంత్స్లో ఫాస్ట్గా మూవ్ అవటం చూసాం సో ఇంకా ఈ డిజిటలైజేషన్ స్పేస్కి ఎక్కువ ఫోకస్ అనేది రాబోతుంది ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి డిజిటల్ మనకి ఫిజికల్ క్యాష్ తగ్గి డిజిటల్ పేమెంట్లోకి వెళ్తాం సో ఈ ఇన్ఫీబీమ్ టెక్నాలజీస్ ఎవెన్యూస్ అనేది ఒక వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గానే నిన్న జస్ట్ సౌత్ కొరియాలో ఒక కంపెనీ కోకో అని ఒక కంపెనీ ఒకటి లిస్ట్ అయింది దే ఆర్ ఇన్ టు డిజిటల్ స్పేసెస్ అనమాట సో ఈ డిజిటల్ పేమెంట్ స్పేస్లో ఆన్ ద డే ఆఫ్ లిస్టింగే 150% స్టాక్లో గెయిన్ చేయడం జరిగింది సౌత్ కొరియన్ మార్కెట్స్లో సో ఈ ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గానే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో ప్రస్తుత ప్రైస్ రేంజ్లో 45 to 50 రేంజ్లో ఒక మ్యాక్సిమం బయింగ్ ప్రైస్ కనుక పెట్టుకుని అక్యుములేట్ చేసినట్లయితే రానున్న నెక్స్ట్ సంవత్ నెక్స్ట్ ఆ పై వచ్చే దానికి కూడా ఈ డిజిటల్ స్పేస్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వసంత్ గారు ఓకే అండి సో క్రాంతి గారు మనకి ఇచ్చిన రికమెండేషన్ ఇన్ఫీబీమ్ అలాగే క్విక్హీల్ టెక్నాలజీస్ జీమెన్స్ అండ్ థెర్మాక్స్ బీసీఎల్ ఇండస్ట్రీస్ అండ్ సింగర్ సో ఈ 6 కంపెనీస్ని ఆయన రికమెండ్ చేయడం జరిగింది సో సిక్స్ ఒక్కో దాని గురించి డిస్క్రిప్షన్ ఏమన్నా ఇవ్వమంటారా మన పర్లేదు మీరు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఇంకా మనకు నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో మనం డిస్కస్ చేయొచ్చు ఆర్ యూ కెన్ టెల్ అబౌట్ సింగర్ ఎందుకంటే ఇప్పుడు 87 రూపాయలు చెప్తున్నారు మన వాళ్ళకి ఇలాంటి స్టాక్స్ అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి అఫ్ కోర్స్ ఇవి రికమెండేషన్స్ కావు ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ మాత్రమే ఈ అంశాన్ని దయచేసి గమనించండి క్రాంతి గారు సింగర్ గురించి ఎందుకు మీరు ఆసక్తిగా ఉన్నారు సార్ సింగర్ ఏమైతుందంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా ఓకే నియర్లీ సింగర్ కంపెనీ వరల్డ్ వైడ్ చూసినట్లయితే దే హ్యావ్ ఐ 100 ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ అండ్ దే ఆర్ లిస్టెడ్ ఇన్ ఇండియా సింగర్ అనగానే ఇట్స్ అ హౌస్ హోల్డ్ నేమ్ ప్రతి ఒక్కరికి ఇంట్లో సింగర్ అంటే ఒక కుటుంబిషన్ ఆటోమైజ్డ్ కానీ డిజిటలైజ్డ్ కానీ లేకపోతే నార్మల్ మూవింగ్ కుటుంబిషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన ఐడియా దీని కింద మనం చూస్తున్నాం కానీ ఏంటంటే ప్రస్తుతం సింగర్లో వాట్ ఐ లైక్ దిస్ దేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇస్ 400 crores ప్రస్తుతం ఉంది దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు వైట్ గూడ్స్ లైక్ సింగర్ దే హ్యావ్ వెరీ గుడ్ ప్రొడక్ట్స్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది సో నౌ దే ఆర్ ఇన్ టు ఎంటరింగ్ వైట్ గూడ్స్ లైక్ మనం చూసినట్లయితే హౌస్ హోల్డ్ ఐటమ్స్ లైక్ మిక్సర్స్ జ్యూసర్స్ అగైన్ దే ఆర్ కమింగ్ విత్ జ్యూసర్స్ ఈవెన్ ఎయిర్ కండిషనర్స్తో కూడా సింగర్స్ వస్తున్నారు దే ఆర్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు సో ఇటువంటి టైంలో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇది ప్యూర్ వాల్యూ స్టాక్ మంచి క్వాలిటీ మేనేజ్మెంట్ వాల్యుయేషన్స్ కొంచెం స్ట్రెచ్డ్గా ఉన్నప్పటికీ నేను ఫార్వర్డ్ లుకింగ్
కనుక మనం మల్టిప్లేయర్ కనుక చూసినట్లయితే వైట్ గూడ్స్ చేసే స్టాక్స్ లో ఇట్ ఈస్ అ వెరీ అండర్ వాల్యూడ్ స్టాక్. సో ఐ లైక్ దిస్ థీమ్ ఇన్ సింగర్. ఓకే అండి, రైట్. కుటుంబరావు గారు, లాస్ట్ సంవత్సరంలో మనకు ముహూర్త రోజు మనం చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇచ్చాయి. అఫ్కోర్స్ బుల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఆయన పంచుకున్న ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే మంచి లాభాలు వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్, శోభ, ఇమామీ, నాల్కో, పిఎన్బి, ఆర్ఈసి, ఐఓసి, కేసర్ పెట్రో, డిసిడబ్ల్యూ, టాటా స్టీల్, బిఎస్ఎల్, ఇలాంటి ఐడియాస్ అన్నీ కూడా చక్కగా వర్కౌట్ అయ్యాయి, మంచి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సో కుటుంబంలో ఈ సంవత్సరం ఏంటి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ మీ దగ్గర ఉన్నాయి? అంటే లార్జ్ క్యాప్లో మాత్రం ఐఎమ్ ప్రిఫరింగ్ సన్ ఫార్మా అండ్ ఐటీసీ అండి. అయితే రిపీటెడ్గా మనం అనుకుంటాం అనమాట, సన్ ఫార్మా సెవరల్ క్వార్టర్స్ నుంచి అండర్ పెర్ఫార్మర్ కదా అని చెప్పేసి అని. బట్ కేర్ఫుల్లీ లాస్ట్ 2 quarter రిజల్ట్స్ చూస్తే కనుక మిగతా కంపెనీస్ కంటే ఆ సైజ్ ఫార్మా కంపెనీ కనమాట ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నెక్స్ట్ ఓన్లీ టు దివీస్ అని చెప్పేసి కూడా అంటాను. కాబట్టి మేబీ సన్ ఫార్మా విల్ సర్ప్రైజ్ దిస్ ఇయర్ అని చెప్పేసి అని అనుకుంటున్నా. ఇట్ కెన్ రన్అప్ ఇక్కడి నుంచి కూడా 30-40% రిటర్న్స్ ఈజీగా ఇవ్వచ్చు అంత లార్జ్ క్యాప్ స్టాక్ అయినా సరే. సేమ్ థింగ్ విత్ ఐటీసీ. ఐటీసీ లాస్ట్ టైం మేనేజ్మెంట్ కమెంటరీ వాస్ కంఫర్టబుల్. ఎందుకంటే కంఫర్టబుల్ నేను అనేది, సమ్ ఆఫ్ ది పార్ట్స్ వాల్యుయేషన్ ఐటీసీకి ఈ స్టిల్ మచ్ హయ్యర్. మనం చాలా అండర్ వాల్యూ చేస్తున్నాం కంపెనీని. సరే రిపీటెడ్గా మనం అంటాం ఎలిఫెంట్స్ కెనాట్ ఫ్లై అన్నట్టు, బట్ దిస్ ఈస్ వన్ ఎలిఫెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు ఫ్లై ఇన్ నెక్స్ట్ 1 year అని షూర్ అనుకుంటున్నాను నేను ఐటీసీ. అండ్ థర్డ్ కంపెనీ, ఒక నీష్ కంపెనీ, ఎస్బీఐ కార్డ్స్. డెఫినెట్లీ అన్లాక్ ట్రేడ్ తర్వాత ద నెంబర్ ఆఫ్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏమైనా చూసి, అండ్ మోర్ ఓవర్ వీళ్ళకున్న నీష్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, యాజ్ ఎస్బీఐ పేరెంట్ కానీ అనమాట సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ షేర్ కూడా ఉండి కంపెనీ పెరుగుతుందే కానీ తగ్గదే కానీ. కాబట్టి నేను అనుకోవటం ఇట్ కెన్ గివ్ సర్ప్రైజింగ్ రిటర్న్స్. ఓకే, సర్ప్రైజింగ్ ఇన్ ద సెన్స్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే, అండ్ మిడ్ క్యాప్స్లో, మిడ్ క్యాప్స్లో కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ అనమాట, విచ్ ఈస్ హ్యూజ్లీ అండర్ వాల్యూడ్ అంటాను. ఎందుకంటే ప్యూర్లీ ఆన్ రియాలిటీ వాల్యూ కాకుండా ఈ కంపెనీనే కిర్లోస్కర్ ఫెరస్ని ఓన్ చేస్తుంది, సబ్సిడరీ కంపెనీ విచ్ ఈస్ ఎ లిస్టెడ్ ఎంటిటీ. ఓకే, ప్లస్ కోయల్ అన్నింటిలో కూడా హ్యూజ్ ఈక్విటీస్ ఉన్నాయి ఈ కంపెనీకి. కాబట్టి నేను అనుకోవటం స్టాక్ కూడా ఇక్కడ నుంచి సర్ప్రైజింగ్ రిటర్న్స్ ఇస్తుంది. అండ్ వన్ కంపెనీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ హైదరాబాద్ నుంచి రికమెండ్ చేస్తున్నా, దట్ ఈస్ హెరిటేజ్ ఫుడ్స్. చాలామంది అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఇట్ హాస్ బికమ్ డెట్ ఫ్రీ. ఓకే, కంపెనీ హాస్ బికమ్ టోటల్లీ డెట్ ఫ్రీ నౌ. అండ్ నౌ ఇప్పుడు డిఫరెంట్ న్యూ సెగ్మెంట్స్లో ఎసెట్ లైట్ ప్రోడక్ట్స్లో స్టార్ట్ అయ్యారు కాబట్టి కంపెనీకి అనమాట మార్జిన్ ఎక్స్పెన్షన్ హ్యూజ్గా ఉంటుంది కమింగ్ క్వార్టర్స్లో. కాబట్టి హెరిటేజ్ విల్స్ అవుట్ పెర్ఫామ్ అమాంగ్ ద డైరీ సెగ్మెంట్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒకటి, రిజల్ట్స్ కూడా మొన్న మనం చూసాం, ఆఫ్టర్ 1st quarter డిసప్పాయింట్మెంట్ 2nd quarter ఏ విధంగా వచ్చిందనేది. ఇక్కడ నుంచి ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు అవుట్ పెర్ఫామ్ అని చెప్పేసి అంటున్నాను. అందుకని ఈ మూడు మిడ్ సెగ్మెంట్ నుంచి రికమెండ్ చేస్తున్నాను. ఓకే, స్మాల్ క్యాప్కి వచ్చేపాటికి ఫుడ్స్ అండ్ డ్రింక్స్ అని చెప్పేసి అని ఉందండి కంపెనీ, విచ్ ఈస్ ఇన్ టు స్పైసెస్ అండ్ ఈ అదర్ ప్రోడక్ట్సే కాకుండా రీసెంట్లీ పెక్టిన్ అని చెప్పి ఏదైతే కనుక మామిడికాయ టెంకిల్ నుంచి ఇటు నుంచి తీస్తారో బటర్ అనమాట, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ బేకరీ ప్రోడక్ట్స్ అవునండి, న్యూట్రాసిటికల్స్ అవునండి, అది దిస్ కంపెనీ హాస్ స్టార్టెడ్ అనమాట. ఇట్ కెన్ బి ఎ సర్ప్రైజింగ్ మల్టీబ్యాగర్ అని చెప్పేసి కూడా అంటున్నా ఫుడ్స్ అండ్ డ్రింక్స్. దెన్ ఇంకొకటి, మనం ఎంతసేపు ఆర్టికల్ 370 అయ్యి కాశ్మీర్ నుంచి ఆలోచిస్తాం, కానీ వన్ బ్యాంక్ విచ్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ కాశ్మీర్, ఎప్పుడైతే స్టెబిలిటీ వచ్చిందో మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఈస్ అవుట్ పెర్ఫార్మింగ్ స్లోలీ క్వార్టర్ ఆన్ క్వార్టర్. అందుకని జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ కూడా రికమెండ్ చేస్తుంది. ఓకే, సో మీరు రికమెండ్ చేయడం కాదు, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. ఎస్, సో వీటన్నిటిని ఆయన ఒక ఇంట్రెస్టింగ్ థీమ్స్గా ప్రజెంట్ చేయడం జరిగింది. స్టాండర్డ్ డిస్క్లైమర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇవన్నీ రికమెండేషన్స్ కావు. అండ్ ఆయన కానీ ఆయన మిత్రులకు కానీ ఇటువంటి కంపెనీస్ ఆయన ఇప్పుడు పంచుకున్న ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్లో వాటాలు ఉండే అవకాశం ఉంది. రైట్, ఇంకా ఇతర రికమెండేషన్లు కూడా ఉన్నాయి. సో ఈ ఇతర రికమెండేషన్లు గత ఏడాది ఇచ్చిన ఆ ఇతరులు ఇచ్చిన రికమెండేషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేశాయి, అద్భుతమైన ఫలితాలని అందుకోవడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే ఎల్ఎన్టి, మహీంద్రా లాజిస్టిక్స్, ఏపీఎల్, అపోలో, ఫెడరల్ బ్యాంక్, నాట్కో ఫార్మా ఆఫ్ కోర్స్ అండర్ పెర్ఫామ్ చేసింది, అదొకటి మినహాయిస్తే
పిటి లామినేషన్స్ 41 రూపాయలు ఆసం అప్పుడు చెప్పుకున్న ధర 176 రూపాయలు అయింది, 215 వరకు కూడా వెళ్ళింది ఒక దశలో. సో ఇలాంటి రికమెండేషన్స్ మరికొన్ని ఇప్పుడు చూద్దాం. ఈ అదర్ రికమెండేషన్స్లో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 ఇప్పుడున్న ధర 530 సుమారుగా ఆ ధర దగ్గర ఉంది. అలాగే ఆదిత్య బిర్లా ఫ్యాషన్, అలాగే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 225 రూపాయలు, టెక్ మహీంద్రా ఇప్పుడున్న ప్రైస్ దగ్గర కొనుక్కోవచ్చు, లారస్ ల్యాబ్స్ ఈ స్టాక్ గురించి అందరూ నిలబడిపోయిన సమయంలో ఇది కనుక డెఫినెట్లీ ఈ సంవత్సరం పెర్ఫామ్ చేయకపోతే ఇంకా అందులో మజా ఏం లేదు. సో దీస్ ఆర్ అదర్ రికమెండేషన్స్. ఇవన్నీ కూడా మనం పంచుకుంటున్న ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్, వీటిల్లో మీరు చక్కగా రీసెర్చ్ చేయండి, మీ అంతటి మీరు అన్నీ పరిశీలించండి. ఇవన్నీ బాగున్నాయని మీకు అనిపిస్తే తప్పకుండా వీటిలో ఇన్వెస్ట్ చేసి లాభాలు గడించే అవకాశం ఉంది అని మేము అనుకుంటున్న సంస్థల జాబితా, షేర్ల జాబితా ఇది. సో ఇన్ని ఐడియాస్ని మనకి ఇచ్చిన మన అనలిస్టులందరికీ, క్రాంతి గారికి, మన కుటుంబరావు గారికి, రాజేంద్ర గారికి, అలాగే ఆ ఇతరులకి అందరికీ కూడా పేరు పేరిన అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు, ముంబై నుంచి మీ వ్యక్తిగత సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు, అలాగే కుటుంబరావు ఈ ప్రయాసపడి మరి ట్రాఫిక్లో వచ్చి మా ప్రేక్షకులను అందరినీ పలకరించినందుకు. యా ఆయన కూడా పాపం హెల్త్ బాగాలేదు, రాజేంద్ర గారు కూడా హెల్త్ బాగాలేదు, కానీ మన ఆనవాయితీ, మన సంప్రదాయం మా ప్రేక్షకుల్ని ఈ సమయంలో పలకరించి కలవకపోతే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి వాళ్ళు, మీరు కూడా అలాంటి వాళ్ళే. సో అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. TV5 కొనసాగిస్తున్న ఈ ఆర్థిక అక్షరాస్యత యజ్ఞం కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎటువంటి నిబంధనలు ఎదురైనా, వీటన్నిటినీ పక్కన పెట్టి మరీ మేము మా ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తాం. ఆర్థిక అక్షరాస్యత అందరిలో నెలకొనేలా, అందరూ ఈక్విటీ పెట్టుబడుల వైపు దృష్టి సారించేలా చేయటమే మా యజ్ఞం సాధించబోయే ఫలం. సో అందరికీ సంవత్సరం 2078 మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. చూస్తూ ఉండండి TV5.